ఇంతటి నా తండ్రి యోగ్యతను నా తండ్రి మీ వాక్యం భాగ్యాన్ని మాకు కలిగించినందుకు వందనాలు తండ్రి. ఈ దినం మీ కుమారుడు పొలనాడు పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి మాటలు మాకు వినిపిస్తున్నారు, మీ కృతజ్ఞతలు తండ్రి. వారిని కన్న వారిని జ్ఞాపం చేసుకునండి. మీ కుటుంబాన్ని నా తండ్రి మరింతగా మీ కొరకు నా తండ్రి ప్రయోజనకారులుగా మలచండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను నా తండ్రి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టండి. వాక్యపు విలువను ఎరుగని మనుషుల మధ్య నా తండ్రి వారు కాపురమున్నారు తండ్రి. మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. ప్రతి విషయంలో మీకు ఆబ్దాలు ఉంచండి. చెప్పబోతున్న మాటల విషయం మీ కృప చూపి ఆత్మ సంబంధమైన మాటలు కనుక నా తండ్రి మీ ఆత్మ సహాయంతో అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమె వందలు. టైం 3:30 అయిందండి, ఎంతవరకు చెప్పచంటారు? వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఉండిపోయిందండి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది, ఉదయం ఆలస్యం అయిపోయింది కదండి కొంచెం, అందుకోసం పూర్తిగా చెప్పలేకపోయాను. చూడండి, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పేస్తే మిగతా భాగం చెప్పుకుందాం. సమాధానం చెప్పకపోతే మళ్ళీ ఉదయం భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఏమండి, మోహం అనేది ఎవరి వ్యూహం? అపవాది వ్యూహం. ఈ మోహం మనిషికి ఏ విషయాలు కలగజేస్తుంది? రెండండి, ధనం. తర్వాత తర్వాత అండి, విగ్రహారాధన, ధనమోహం, ఇంకా ఫోటోలు అని చెప్తున్నారు ఆవిడ చక్కగా. ఫోటోలు అంటండి, చూసారా? ఏంటంటే మనసు మీద ముద్రడిపోతుందండి అది. ఆ ముద్ర పడిన తర్వాత అది కావాలనిపిస్తూ ఉంటుంది. ఇది మోహం. ఇది యువత పెట్టుకున్న పేరు ప్రేమ. మనం చెప్పుకోవాల్సిన దాని పేరు ఏంటంటే పిచ్చి. దేవుడు అంటున్న మాట వ్యామోహం, మోహం. చూసారా, ఈ మోహం అనేది అంత ప్రమాదకరమైందా? అవును. ఒక రాజు యుద్ధానికి వెళ్తే ఎలాంటి వ్యూహం పండుతాడో తన సైన్యంతో, అలాగే అపవాది కూడా ఈ మోహాన్నే తన వ్యూహంగా మనిషి మీద విస్తృతుందన్నమాట. చాలా సింపుల్ టెక్నిక్ అండి, ఏమి లేదు. చూసింది ఇంకోసారి చూడండి మీరు, అదే మోహం, అదే కావాలని మెచ్చటం. దానికోసం ఎంత రిస్క్ అయినా చేస్తానంటాం, అంతే కదండి. చాలా ప్రమాదం. తన పిల్లలు ఎప్పుడూ కూడా పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలన్నది దేవుని చిత్తం. కానీ ఆ చిత్తాన్ని పాడు చేసేదే అపవాది వ్యూహం. చూసారా, అమ్నోను దావీదు కుమారుడు, తామారు దావీదు కుమారుడైన అబ్షాలోము చెల్లి, వరుసకు చెల్లి, ఎందుకు వదలలేకపోయాడైనా? మోహం. ఇది అపవాది వలన కలుగుతుంది. దీన్ని తప్పించేవారు ఎవరు లేరు. సభ్య సమాజానికి భయపడో, లేకపోతే ఇంట్లో వాళ్ళని గురించి కొంచెం జాగ్రత్త కలిగో, పద్ధతిగా ఉంటున్నా ఎంతవరకు అంటే, అది ఈ హద్దులు దాటేంతవరకే. హద్దు దాటిన తర్వాత ఈ మోహం గురించి ఎంత రిస్క్ అయినా చేస్తాడు మనిషి. ఈ మోహం నెరవేర్చుకోవడానికి ఎంత రిస్క్ అయినా చేయడానికి ఇష్టపడతాడు. పిల్లలు ఉన్నారు ఇంట్లో, అమ్మ అంటారు, నాన్న అంటారు, పద్ధతిగా ఉంటారు. బయటికి వెళ్తే స్నేహితులతో ఏం మాట్లాడతారు? చూసారా, ఇదంతా కూడా దేవుడు ముందుగానే ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల ముందే ఇలాంటి ఒక ప్రమాదం ప్రజల మధ్యకి రాబోతుందని చెప్పేసాడండి ఆయన. చూసారా, ఇలాంటి ఒక ప్రమాదం ప్రజల మధ్యకి రాబోతుందా? దాని పేరు మోహమా? అదంటూ ఒక మనిషిని ఆవహించిందంటే తల్లిని చెల్లని ఎవరని తేడా తెలీదా? అంత ప్రమాదమైందా? అవును. ఎన్నో చూస్తుంటాం న్యూస్. మొన్న మధ్య ఒక చిన్న అభాగ్యురాలు 14-15 ఏళ్ళు ఉంటాయి, అమ్మాయిని పాడు చేసి చంపేశారు పొదల్లోకి తీసుకెళ్ళి. తండ్రి పోలీస్ కేసు పెట్టాడు. ఏమనంటే, ఆటో ఎక్కేస్తున్నానండి మా అమ్మని, మా అమ్మాయి నేను బండి మీద తీసుకెళ్తున్నానండి, తీసుకెళ్తుంటే ఆటో వాళ్ళు ఆపారు, అమ్మాయిని బలవంతం లాక్కుపోయి పాడు చేసేసారు. ఆ తర్వాత ఎక్కడ జరిగింది ఏంటి, పోలీసులు అది వెళ్ళి మొత్తం ఇంట్రాగేషన్ అంతా చేసి అక్కడ దొరికిన ఆధారాలను బట్టి అవన్నీ చూస్తే ఎవరా ఆటో వాళ్ళని చూస్తే ఇంతకు ఆటో వాళ్ళు కాదని బాడీ చేసిన తండ్రే. ఏమంటారు దాన్ని? ఎన్నో మీ క్వశ్చన్ చెప్పనండి. దేవుడు ఏ విషయమైనా సరే ముందుగా మాట్లాడేస్తుంటాడండి కదా. నేను గతంలో 37వ సెమినార్లో అనుకుంటాను న్యూమరాలజీ గురించి మాట్లాడాను.
ఆ తర్వాత దాన్ని విస్తృతం టీవీలో ఎంత గొప్పగా కనపడిందో తెలుసండి. ఆ రోజు ఎన్నోళ్ళు అందరూ ఆశ్చర్యపోతారండి, ఇదేంటి ఎప్పుడో చెప్పేశారు ఈయన, దేవుడు ఎప్పుడో మాట్లాడేశాడు మాతోటి రాజుగారి ద్వారా, ఇప్పటికీ కూడా పేర్లు మార్చుకోమని చెప్తున్నారండి వాళ్ళు వార్తల్లోనూ అంటుంటారు చూసారు. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే తింటున్నారో సమాజాన్ని ఒకనాటికి అదే పట్టి పీడించేస్తుంది ప్రియమైన వాళ్ళ, ఇది మోహం. ఇప్పుడు కూడా చెల్లెలు ఉంటారు, వాళ్ళని పిలిచి అమ్మ ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, రానున్న దినాల్లో మరి ఇలాంటిది ఏదైనా ప్రమాదం మన మీదకి రాకుండా జాగ్రత్తలను తీసుకుంటున్నావా అని అడుగుతుంటానండి. వాళ్ళకి తెలియదు అని మా అమ్మాయికి ఇదేంటి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా అనుకుంటారు. అపవాది వ్యూహం ఏంటంటే అపవాది మీ బలహీనతలు ఏంటి, ఎలా పడగొట్టాలి, మీరు ఎక్కడ దొరుకుతారు, ఎన్నో ఆలోచనలు. ధనం దగ్గర దొరుకుతారా, ధనం దగ్గర దొరుకుతారా, విగ్రహాల దగ్గర అని దొరుకుతారా, లేదా కంటి చూపు దగ్గర దొరుకుతారా. మోహం ఎంత ప్రమాదమైందండి, ఏమంటే ఇంత ప్రమాదమయ్యి వరస తెలియక ఇలా వంచన పాలైపోయి మరణాలకు చేరువయ్యి కన్న దేవునికి దూరమైపోతున్న పరిస్థితి ప్రజల మధ్య నెలకొంటున్నప్పుడు మరి దేవుడు దీనికోసం ఏం పరిష్కారం రాయించాడు మన విషయంలో, తన గ్రంథంలో మనం నేర్చుకోమని ఏం పరిష్కారం రాయించాడు. చాలా జాగ్రత్తగా చూడాలండి. మహానుభావుడు దేవుని దృష్టికి యథార్థవంతుడు న్యాయవంతుడే యోబు గారు. ఉదయం విన్నాం మనం ఆ భాగం. యోబు గారు తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ తన స్నేహితులతో మాట్లాడుతూ దేవుని ఆజ్ఞ నా విషయంలో ఎప్పుడు భంగమైపోతుంది, ఎప్పుడు అది తొలగిపోతుంది, ఆ ఆజ్ఞను ఎప్పుడు మీరిపోతానో చెబుతూ ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము త్వర త్వరగా చూడండి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏమని నిబంధన చేసుకున్నావయ్యా నువ్వు, కన్యకును నేను ఎలాగు చూచుదును, కన్యకు నేను ఎలాగు చూచుదును. చూసారా అంటే కన్యకని అందరూ ఎలా చూస్తారు, కన్యకని పెళ్ళికి ఆయన అమ్మాయి అందంగా ఉండి నలుగురిలోకి వస్తే ఎలా చూస్తారని అర్థం చెప్పండి. నేను ఎలా చూస్తాను అని ఒక నీతిమంతుడు అంటున్నాడంటే ఇంతకీ ఎలా చూస్తారు, ఖచ్చితంగా అదే జరుగుతుంది తెలుసా మీకు. మరో మాట చెప్పమంటారా, మీ పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత మీ పిల్లలు వీధిలో వెళ్తుంటే ఆ చూసే నలుగురు ఎలా చూస్తారు చెప్పండి, ఖచ్చితంగా మర్చిపోకండి. యోబు గారు అంటున్నారు నేను ఎలా చూస్తానో, అంటే ఎలా చూడాలన్న భావన ఈ భక్తిపురుడికి తెలిసిందన్నమాట. మరి యోబు అంత భక్తిపురులు అయితే అందరికీ తెలుస్తుంది, మరి ఉన్నారా సమాజంలో అందరూ యోబులేనా. ఒక అమ్మాయి అటు వెళ్తుంటే చూసి వెకిలి నవ్వుతో ఆ కంటి చూపుల్లో మోహాన్ని కలిగి చూసారా ఏమైపోతారు. అప్పుడు అంటున్నాడు చూడండి, అలాగూ చేసిన ఎడల ఒకవేళ అలా చేస్తే ఏంటయ్యా నష్టం, కళ్ళు ఎందుకున్నా చూడండి అన్నట్టు. అలా కానీ చేస్తే పరమునున్న దేవుని ఆజ్ఞ భంగమైపోతుంది, ఏమవుతుంది, నా కళ్ళుతో నా ఇష్టం నేను వచ్చే అమ్మాయిని చూస్తే ఏమైపోతుంది, నా విషయంలో దేవుని ఆజ్ఞ పాడు చేసేస్తున్నాను నేను. అంటే దేవుడు పుట్టుకతోనే నాకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడనమాట, నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా చూడాలి, ఇలా చూడకూడదు, ఇదిగో నీ బ్రతుకులో నువ్వు ఇలా ఉండాలని ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఒక్కసారి కనుక వస్తున్న పెళ్ళి కానీ అమ్మాయి అందంగా ఉందని కనుక చూశాననుకోండి ఆజ్ఞ ఏమైపోద్ది, ఆజ్ఞ మీరడం ఏంటి, ఆజ్ఞాతిక్రమమే పాపమునకు జీతము, ఏ మరణము, రెండవ మరణం అంటే నరకము. పోయిందా, ఎందుకు వెళ్ళిపోయింది నరకానికి, ఒక తమ్ముడు ఎందుకు వెళ్ళిపోతాడు నరకానికి, ఆ పాపం చేయటం వల్ల. ఏం పాపం, ఆజ్ఞ మేరటం వల్ల. ఏం ఆజ్ఞ, కన్యకని ఎలా చూడాలో అలా చూడకపోవటం. నేను ఎంత ప్రమాదమా, బైబిల్ ఎలా ఉందా చూసారా, చాలా ప్రమాదం ప్రేమ. అందుకే నేను ఎలా చూచుతున్నా, నేను ఎలా చూచుతున్నా అంటున్నాడు. చూడండి 7వ వచనం, ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమైపోతుంది, నా కోసం ఆయన ఉంచాడే పరలోకాన్ని, అది నాది కాకుండా పోతుంది, ఆయన నవ్వులు పాలు చేసేస్తాను నేను,
ఒక కొడుకు చెడుదిరిదిరితే తండ్రికి వస్తుందట అపకీర్తి, నిజమేనా? ఒక కూతురు చెడిపోతే తల్లిని అంటారట, నిజమేనా? మరి భూమి మీద మనిషి చెడిపోతే ఎవరిని అనాలి? ఎవరికి బాధ వస్తుంది? అదేనండి బాధపడుతున్నాడు ఆయన. ఆయనకి మనకి సంబంధం ఏంటంటే ఆయన తండ్రి, మనం పిల్లలం, అంతే కదా. ఏడో వచనం చూద్దాం. న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడలా. ఇక్కడ ఒక వండర్ఫుల్ పాయింట్ ఉంటుందండి. నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడలా. మనస్సు దేన్ని అనుసరిస్తుందంట? ఈ కళ్ళు వెనకాల ఏముందో తెలుసా? మనస్సు. ఈ మనస్సు ఈ కళ్ళును అనుసరిస్తుంటుంది. మీరు ఏదైనా చూస్తున్నారా? ఆ చూసేది ఏమనుసరిస్తుందో తెలుసా మీకు? అంతే. ఈ కళ్ళుకి ఇంపుగా కనపడిందంటే ఎక్కడ కోరిక కలుగుతుంది? మనసు ఎక్కడుంది? ఈ కళ్ళు వెనకాల ఉందన్నమాట. అంటే కళ్ళు ముందు నడుస్తుంటే వెనకాల ఎవరు నడుస్తున్నారు? మరి పిచ్చోళ్ళు తమ్ముళ్ళు చూసారా పాపం, నీకు ఇచ్చేసాను నా మనసు అంటే ఎక్కడ ఇచ్చో? నీ కళ్ళు వెనకాలే ఉంది నీ మనసు. నీకు ఎలా కావాలంటే అలా అనిపిస్తుంటుంది. అంటే వీడు ఏం చూస్తున్నాడో అది మనసు ఫాలో అయిపోతుంది. వీడు ఏం చూస్తున్నాడో అది మనసు ఫాలో అయిపోతుంది. చెడు చూస్తే చెడును ఫాలో అయిపోతుంది. మంచి చూస్తే రెప్పలు మూసాను అనుకోండి. దేని కంట్రోల్ చేశాను? కళ్ళ. దేని కంట్రోల్ చేశాను? రెప్పలు తెరిస్తే ఏం చూస్తే అది కావాలనిపిస్తుంది అన్నమాట. ఏం చూస్తే అది కావాలనిపిస్తుంది అన్నమాట. చూసారా? దావీదు మహానుభావుడు, భక్తిపరుడు. ఎక్కడ పడిపోయాడు? బత్సెబ విషయంలో పడిపోయాడు. ఎందుకు పడిపోడు? మనసు లాగేసింది కనుక పడిపోడు. మనసు ఎందుకు లాగేసింది? చూశాడు కనుక. ఆ చూపు ఏంటి? మోహపు చూపు కనుక. దీని వెనకాల ఎవరున్నారు హస్తం? చూసారు? అక్కడికి వెళ్తాం మళ్ళా. వినేసరి కనుక పాఠం పెద్ద చెప్పట్లేదు. దీని ఎన్నో విషయాలు ఉన్నాయి ఇంకా. అదే చెప్తున్నాడు మహానుభావుడు. తర్వాత చూద్దామండి. నేను త్రోవ విడిచి నడిచిన ఎడలా, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడలా, మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడలా. ఏంటి మాలిన్యమా? దేవుడు మీకు ఇవ్వనిది ఏదైనా మీరు తాకితేది ఏంటి మాలిన్యం? దేవుడు మీకు ఇచ్చాడా? మీకు అధికారం ఇచ్చాడా? ఇవ్వకుండా మీరు కానీ చెయ్యేశారంటే అదేంటిది మాలిన్యం అంటున్నాడు. ఎంతమంది తమ చేతులను మలినం చేసేసుకుంటున్నారో చూడండి. ఎంతమంది మరి అలా వీళ్ళందరినీ కాపాడేది. వీళ్ళ బ్రతుకులన్నీ అలా అయిపోతుండే. ఇక చాలా దారుణంగా మాట్లాడుతాడు. ఒకవేళ నేను కనుక అలా చేసి ఉంటే నా భార్య వేరొకరు తిరగలి విసురుగాక అంటాడు. ఎందుకో తెలుసండి? ఇంకా దానికి మించి ప్రాయశ్చిత్తం ఏమీ లేదు. నేను అంతగా చెడిపోయినని అర్థం. ఇది చిన్న విషయం, చూపు విషయంలోనా? చూపు అని మీరు అంటున్నారు, మనసని యోబు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మనసట. ఆ మనసు ఫాలో అయితే కష్టం అంటున్నాడండి, కష్టం అంటున్నాడు. చూసారా? ఏమండి బలమైన వాళ్ళందరూ పడిపోయింది ఇక్కడ ఈ మోహంలోనే. బలమైన ఒక దావీదు బలమైనడు కదా, పడిపోయాడండి మహానుభావుడు. ఒక దావీదు పడిపోయాడండి మహానుభావుడు, బలమైనడైనా. ఒక సొలొమోను పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు సొలొమోను? ఇందాక చూసారు కదా రిఫరెన్స్ తీయండి ఒకసారి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం అక్కడ పైన ఉందని కారణం. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనం చదివారు కదా మీరు ఇందాక. ఒకసారి మొదటి వచనం చదువుదామండి. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అని జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు తృప్తురు కనుక వారితో సహవాసం చేయకూడదని. ఇదేంటిది? ఇదో రకం మోహం, విగ్రహారాధన మోహం ఇది. ఏమండి? వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకనేక మంది పరస్త్రీలను మోహించి అంట. చూడండి పదం చూడండి, ఎవరిది ఇది? మోహం అనగానే మీకు ఏం రావాలి? అమ్మో ఇదో పెద్ద వ్యూహం. సొలొమోను ఎంత భక్తిపరుడండి. మొన్నవారేనండి అన్నారు, మీరేనా? ఇక్కడైనా చెప్పాను సొలొమోను కోసం. ఎంత భక్తిపరుడు అండి మహానుభావుడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఇత్తడి సప్రం ఎక్కి మోకరించి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రార్థన చేస్తాడు ప్రజలందరి ముందు మహారాజు. అంత భక్తిపరుడు ఎలా పడిపోయాడండి? ఏమంటే ఆయన దగ్గర చాలా సైన్యాలు ఉన్నాయి. అవి ఏవి ఆయన కాపాడలేకపోయినాయి? బంగారం ఉంది, ధనం ఉంది, భార్యలు ఉన్నారు, అందరం ఉన్నా సరే ఈయన ఎక్కడ పడిపోయాడంటే మోహం. ఎందుకు 1000 మంది భార్యలు ఈయనకి? మోహం.
అంటే మోహం కనుక ఒక్కసారి మగాడికి వచ్చింది అనుకోండి భార్యల సంఖ్య పెరుగునుగాక. ఆడదానికి వస్తే ప్రియుల సంఖ్య పెరుగుతుంది. అర్థమైందా మీకు? మొదట్లోనండి ఏమి లేదండి నీకు పాపం. అసలు నేను ఎలా పడిపోయాడు తెలుసా అండి? మంచి రీజన్ ఉంటుందండి, వండర్ఫుల్ రీజన్. ఈయన పడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఉన్న భార్యని ఎలా చూసుకోవాలో చూసుకోలేకపోయాడండి. ఉన్న భార్యని, ఆ భార్య విషయంలో ఎక్స్ట్రాలు ఆలోచించాడు. మనవాళ్ళు కూడా అంతే కదండి. పెళ్ళయిందనుకోండి ఏంటి, ఫ్యామిలీలోనే ఎక్కడికైనా పోదామా? ఎక్కడికి పోదాం? ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, అబ్బో, ఎందుకు అంత ఎంజాయ్? అక్కడే పడిపోతారండి. ఆ ఎంజాయ్ చేసి వచ్చేస్తారండి. వచ్చేసిన తర్వాత ఒకరి మీద ఒకరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే సంరక్షణలో ఉండాలి. మీకు అర్థమైందా? ఏమంటే మీ ఇంట్లో వేరే కాపురం పెట్టాలంటే మీ పిల్లాడికి ఎప్పుడు పెడతారు? ఆ చెప్పడం తప్పు లేదు. ఏమండి, పెళ్ళయ్యాక పెళ్ళికి ముందు పెట్టేస్తారా? పెళ్ళయ్యాక పెడతారా? పెళ్ళయ్యాక పెట్టచ్చు అనుకుంటున్నారా మీరు? మరి ఎప్పుడు పెడతారు? మానవుడు పుట్టాకనా? పెట్టచ్చా? అసలు తెలియదండి ఎవరికైనా. ఎప్పుడంటేనండి, మనవడికి పెళ్లి చేసాక కొడుకుని వేరు పెట్టాలి. మనవడికి పెళ్లి చేయాలి, అప్పుడు కొడుకుని వేరు పెట్టినా తప్పు లేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఇరికైపోద్ది ఇంట్లో, అప్పుడు ఉండాలన్నా కష్టమద్దు కదా. అప్పుడు అనమాట అంటే తాతగారు చావుకి సిద్ధమైన తర్వాత అప్పుడు రే ముసలి అయిపోయాను కదరా ఇల్లు అంటాడు అనమాట. ఇంకేం వెళ్తాను నాన్న, నీ సంగతి ఏంటో చూసుకుని వెళ్తానంటాడు. అయిపోయిందా? ఈ విలువలు లేవండి ఈరోజు. సొలుమును పడిపోవడానికి ఒక అద్భుతమైన కారణం ఉందండి. చూడండి అసలు ఎందుకు ఇంతమంది భార్యలు వచ్చారు ఈయనకి, ఏ విషయంలో ఇతను పడిపోయాడు ఒకసారి మనం ఆలోచించగలిగితే. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 8వ అధ్యాయము 11వచనం చూడండి ప్రియమైన వారలారా. ఇశ్రాయేలు రాజైన దావీదు నగరునందు నా భార్య, ఎంతమంది భార్యలు అండి ఇంకప్పుడు, నివాసం చేయవలదట, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరు. ఇదేమి నగరు? దేవుళ్ళే నగరు. మందసం ఎక్కడుందో అక్కడ భార్యతో ఉండట్లేదు. వాళ్ళ నాన్న ఎలాంటి మందిరంలో ఉన్నాడో ఆ మందిరంలో లేడు. ఎందుకో తెలుసా? దేవునికి కాస్త దూరంగా ఉంటే తప్ప భార్యతో సరదాగా గడపలేనండి. నిజమేనండి? నిజమేనా? చిన్నప్పుడు కదా, దేవుళ్ళకి వచ్చిన తర్వాత కొత్తలో బైబిల్ చదివేటప్పుడు మా ఇంట్లో డొక్కు టీవీ ఉండేదండి, బ్లాక్ అండ్ వైట్. ఆ బ్లాక్ అండ్ వైట్లో ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే బైబిల్ కలముని తీసేసి దూరంగా పెట్టే చూసేసేవాడిని. ఎందుకంటే దేవుడు చూడ కదా, సినిమా చూసినట్టు టీవీ కట్టేసాక బైబిల్ తెచ్చుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. చూసారా ఎన్ని తెలివితేటలు మనకు కదా. సొలొమోను కూడా అదే తెలివితేటలు ఉపయోగించాడు. మందసం ఉన్న చోట భార్యతో కాపురమే చేయకూడదు. మరేం చేద్దాం? ఇంకో నగరం కట్టించుకున్నాను, ఎక్స్ట్రా నగరం. పెద్దది నగరం అంటే మాటలేంటండి? ఆ పెద్ద పట్టణం కట్టించేసాడు ఎవరి కోసం? భార్యతో కాపురం ఉండడం కోసం. ఒక భార్యతో కాపురం ఉండడం కోసం నగరం ఎందుకు? ఎందుకు? ఎందుకంటే మహారాజు గారు కదా, మరి నగరం ఖాళీగా ఉంది మహారాజు గారు, ఎందుకు కొంతమంది భార్యలు తెచ్చుకుందాం? వాడైపోయాడండి. ఎప్పుడైతే దేవుడికి దూరం అయ్యాడు, మీ పిల్లలు ఏదైనా తప్పిపోయిన పని ఏదైనా చేస్తుంటేనండి జుట్టు పట్టి ఇచ్చుకొచ్చేసి ప్రార్థనలో కూర్చోబెట్టేసి లేదంటే బైబిల్ ఉన్న చోటే వాళ్ళు భయం పెట్టి మరి చేయమనండి. చేయగలరా? దేవుడు చూస్తానుగా చేయమంటే చేస్తారా? దేవుడు ఎల్లప్పుడూ చూస్తాడు. భార్యాభర్తల సంసార జీవితాన్ని చూసేవాడు దేవుడు, ఇంకంతకన్నా ఏం చెప్పను. ఏదండి ఆయనకు మరుగు? సొలొమోను ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యాడో, ఎవడ మోహంలో పడి దేవునికి దూరం అయ్యాడు, అక్కడి నుంచి చూడండి భార్యల విషయంలో సంఖ్య పెంచుకుంటూ పోయాడు. అదే కారణం సొలొమోను గారు పడిపోవడానికి. అదే కారణం మరి దావీదు ఎందుకు పడిపోలేదనుకుంటున్నారు? బత్సెబతో తన నగరునందే ఆయన తప్పు చేసినా మరలా అక్కడే సాష్టాంగ పడ్డాడు. ప్రేమైన మరలరా అంటే దేవుడి సన్నిధికి దూరంగా వెళ్ళిపోయి పాపం చేయలేదు, అందుకే మరలా రాగలిగాడు. పాపమే చేయలేడు అపవాది, వివాహం పనింది కనుక పడిపోయాడు, మళ్ళా లేచిపోయాడు. సొలొమోను చూడండి, 2 సార్లు ప్రత్యక్షమైన దేవుడు ఇక మరలా రాలేదని మీరు చదువుతారు కింద రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో 9-10 వచనాల్లో. ఎందుకని? ఎందుకు తెలుసా? మోహం. ఇది ఒక రకమైన దాహం. దీంట్లోకి వెళ్ళాం అనుకోండి ఆ బ్రతుకు నాశనం అయిపోద్ది. ప్రేమైన వాళ్ళరా, అలాంటి మార్గాన్ని ఎన్నుకున్నాడు సొలొమోను గారు. ఏమండి, ఇక మనకు చాలామంది తెలుసు బలాఢ్యుడు ఎవరైనా, సంసోను.
సంసోను పడిపోవడానికి కారణం అని చెప్పండి. ఏమన్నా బాగా చెప్పండి, మరి అడుగుతాను మళ్ళీ ప్రశ్న ఎక్కడుందండి, ఎక్కడుందండి? సంసోను పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు చూద్దామండి. ఈయనకేమొచ్చింది? ఏమంటే ఎవరిని విడిచిపెట్టదన్నమాట అపవాది. బలాఢ్యులు భక్తిలో పతాక స్థాయికి ఎదిగిన వారండి వీళ్ళంతరూ. చిన్నోళ్ళు కాదు నేను మాట్లాడుతుంటా. మనం మనకింత పెద్ద వ్యూహం ఎందుకండి? చిన్న చిన్నట్లకి పడిపోవాం మనం. అదా దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? మనల్ని నిలబెట్టేవాడు దేవుడు, మనల్ని నిలబెట్టేవాడు దేవుడు, మనల్ని పడగొట్టాలనుకుంటున్నాడు అపవాది. ఎవరైనా మనల్ని పడగొట్టాలనుకుంటున్నారంటే ఆల్రెడీ వాళ్ళకి ఏదో మోహం ఉంది, పట్టుకోండి ఆ మోహాన్ని. వెరీ గుడ్, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి చెడిపోతున్నాను అంతే కదా. మరి నువ్వేం చేసి చెడిపోతున్నావు? చెడిపోవడమేనా ఇదిని? దేవుడి దగ్గరికి వెళ్తే ఎవరైనా బాగుపడతారయ్యా, నువ్వు చేసే పనే చెడుపని అంటే అని చెప్పగలగాలి. అర్థమయ్యేటట్టుగా వాళ్ళని వాళ్ళ మనస్సులోనికి వెళ్ళేటట్టుగా మాట్లాడగలగాలి. లేకపోతే వాళ్ళ బ్రతుకులను మార్చలేం ప్రియమైన వాళ్ళరా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనంలోనే ఒక అద్భుతమైన సందర్భాన్ని మన కోసం దేవుడు రాయించాడు. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఆమె యొద్ద చేరిపోయాడట ఆయన. సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతను చంపుదామని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. చూసారా, సంసోను 16 మొదటి నుంచి మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకి ఎదురుగా ఉన్న కొండకొనకు వాటిని తీసుకుని పోయినా. అండి ప్రాకారపు తలుపులు అంటే మాటలు ఏంటండి? అలాంటి భుజం మీద వేసుకుని కొండ మీదకి ఎక్కిపోయాడట. అంత బలమైనడు, కానీ ఎవరిని చూశాడు? వేషిని చూశాడు. దలీలాను చూశాడు మహానుభావుడు. ఇది దలీలా అనుకున్నాడు, కానీ ఇది అపవాది లేలనుకోలేదు. అపవాది లేలైతే ఏముంటుంది అక్కడ? మోహం. మోహం అంటే వలంటి, అది వ్యూహం. అది రా చూసావా? నాలుగో వచ్చింది. పిమ్మటతడు ఎప్పుడైతే ఒక వేషి దగ్గరికి వెళ్ళాడో మళ్ళీ తిరిగి వచ్చేసాడో, ఆహా, ఇతడి వీక్నెస్ అర్థమైపోయిందండి అపవాదికి. ఇప్పుడు ఎలా కాదు, మంచి అందగతిని పెట్టాలి ముందు. ఒక వేషిని అనుకున్నాడు, అతనికి ఇది సరామామూలు అయిపోయింది కదా, భార్య ఎలాగో చచ్చిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏదో తప్పుడు పని చేసేస్తే అయిపోయింది కదా అనుకుంటున్నాడు. అనే భక్తులను ఉన్నాను కదా అనుకుంటాడు, అస్తమానం జరగదు అది. చూడండి, పిమ్మట అతడు షోరేకు లోయలో దలీలా అను స్త్రీని మోహింపగా. మొదటి పేరు దలీలా కదండి, ఇప్పుడు ఎంటర్ అవుతుంది చూడండి దలీలా. ఈ దలీలాని ఏం చేశాడట? ఏం చేశాడట? మరి మీకు పాట అర్థం ఉండాలి ఇప్పటికే. మోహం ఎవరిని? మరి ముందు వేసి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు పట్టుకోలేదు దీన్ని? అక్కడ మోహం లేదు, కేవలం కోరిక తీర్చి వచ్చేసాడు అంతే. ఇక్కడికి వచ్చేటప్పుడు మోహం భలే సెట్ అయిందండి. భార్య లేని లోటు ఎవరి ద్వారా తీరుతుంది? దలీలా అంటే ఏంటి తెలుసు అండి? ఏ వేషా కూడా అలా అనిపించదండి పురుషునికి, కానీ దలీలా సొంత భార్య కంటే ఎక్కువగా ప్రేమిస్తుందండి. ఎవరిని? ఏంటో అంత ఇంట్రెస్ట్. ఏంటంటే వాంటెడ్ పర్సన్, ఈయన తలకాయకి 5,500 వెండి రూకలు ప్రకటించడం అయింది. యేసుక్రీస్తు గారిని ఎంతటి కొనేశారండి? 30 వెండి నాణ్యాలు. సంసోను గారికి ఎంత పలికిందో తెలిసిన రేటు? 5,500. ఫిలిస్తీన్లు 5 సర్దారులు ఒక్కొక్కడు 1,100 వెండి రూకలు. ఎంత సొమ్మండి, దలీలా పంట పండిపోవద్దా? అప్పుడు ప్రేమ చూపిస్తుంది. ఆహా బాగున్నారా? సొంత ఇల్లు అనుకోండి, మీ సొంత భార్యను అనుకోండి, వెంటనే ఇష్టం పుట్టింది, మోహించాడు. ఏమంటే మాట్లాడితే ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు. తెలియలేదండి ఈ వ్యూహం. ఒకనొక రోజు నాడు రోజు అడుగుతుంది ఆమె, మీ బలం ఎక్కడుంది? మీరు పెద్ద వీరులు అంట కదా. నా బలం ఎక్కడుంది? ఇదిగో ఈ జడ చూడు, ఇలా ఇడిపోయిందా? 7 జడలు ఎత్తే పోద్దా బలం? పోలేదు. నా జడ శుభ్రంగా ఏదైనా మగ్గపు మీకు గుచ్చండి, లాక్కు నిలిపిడండి. నన్ను బాగా కొత్తగా నేసిన తాళ్ళతో కట్టేయండి,
పటాపంచులు చేసుకుని వెళ్ళిపోయాడండి. ఏమీ ఆగట్లేదు అసలు. అప్పుడు డైలాగ్ కొడద్దండి మే ఏంటో తెలుసా చూడండి, అదే 16వ అధ్యాయము 4వ వచనం 15వ వచనం అండి, 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు. ఏ దేనికి ఇష్టం లేదు, ఎవరికి ఎవరికి ఇష్టం లేదు చెప్పండి నిజానికి. సంసోన్ అంటే దిలీలాకి ఇష్టం లేదా, దిలీలా అంటే సంసోన్కి ఇష్టం లేదా? సంసోన్ అంటే తెలియలేకే ఇష్టం లేదు, ఎందుకంటే బేరం పెట్టేశాడు, బేరం పెట్టేసింది కదా. పాప ఆయనకి ఇష్టమే కదా, అస్తమానం వస్తున్నాడు కదా. అప్పుడు అంటుంది, నేను అడిగింది నువ్వు చెప్పట్లేదు, ఏమడిగావు, నీ బలం ఎక్కడుంది అడగొచ్చండి అన్నమాట. అసలు అడిగేసింది, నీ బలం ఎక్కడుందో చెప్పు అంతే. ఆ మాత్రం సీక్రెట్లు చెప్పుకోలేనంత పరాధాయన అయిపోయాను నేను. ఆ డైలాగ్ కొడితే ఏదైనా చెప్తాడండి అంతే కదా. నువ్వు పరాధాయనం ఏంటి, నా భార్య కంటే అంటాడు అంతే, ఎక్కడికి ఎత్తేస్తాడు ఇంకా. భార్య లాంటిదని కూడా అండం, నా భార్య కంటే అంటాడు అంతే. అది చెప్పు ఏంటి సీక్రెట్, సీక్రెట్ అండి. ఏం డైలాగ్ పడుతుంది చూడండి, నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు, నువ్వు నన్ను ద్వేషిస్తున్నప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేస్తే భలే ఉంటుందండి పదవి ఇది. నేను ఐ నిన్ను యు ప్రేమించుచున్నాను, లవ్ ఐ లవ్ యూ అని చెప్తున్నాడట. ఎవరు ముందగనక చెప్తున్నాడు ప్రేమ చెప్తున్నాడా, చెప్తున్నా సరే ఏం చెప్పలేదు, ఎందుకని నిజం చెప్పలేదట. ఇది వరకు నన్ను ముమ్మారు ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతువని అతనితో అని, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెడుతుందట. చెప్పు 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 అంటుందట రోజు ఇది నసట. అప్పుడు ఏమనాలి, ఏవే దిలీలా ఏంటి ఈ గోళ, కొంపదీసి ఇదంతా అపవాది లేలా, ఏంటి ఇదంతా వద్దే బాల, అది మాత్రం అడక్కే అన్నాడండి. అది అడుగుతూనే ఉందట ఈయన చెప్పేసాడండి. అప్పుడు అతడు ఏమన్నాడు తెలుసండి, ఒక మంచి మాట ఉంటుందండి, అతడు ప్రాణం విసిగిందట. ఏ విషయంలో, ఒక వేషని రహస్యం ఎక్కడుందని అడుగుతుంటే ప్రాణం విసిగిపోయిందా. ఏ వెళ్ళిపోవచ్చు కదా అక్కడి నుంచి, భార్య కాదు కదా, వెళ్ళలేను. ఏ మోహం అది ఉంటే వెళ్ళలేం ప్రేమిన వరలరా, మళ్ళీ అక్కడికి చావగొరడట. విసిగిపోయి చచ్చిపోవాలనుకుంటే ఇంక ఎలాగే చచ్చిపోతాను కదా, సీక్రెట్ చెప్పేస్తాను అనుకున్నాడు. అప్పుడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేశాడట. వదులుతుందా అభిప్రాయం అంతా తెలియజేస్తే, వదిలేస్తుందా, బాగా సొమ్ము చేసుకుంది, అమ్మేసింది. అమ్మేస్తే బలం పోయిన సంసోను కళ్ళు రెండు పీకి వేయబడి తిరగలిసిరుతున్నాడట. తిరగలి ఆడవాళ్ళు ఇసురుకుంటారు కదా, తిరగలి మీకు తెలుసు బాగా. అలా ఏంటండి తిరగలేసరటం ఏంటి, 1000 మందిని చంపేసినోడు, ద్వార బంధాలండి, రథాలల్లే అంత పెద్దవి ఇవి, అవి భుజాన్ని వేసుకుని పోయినోడు. మహాబలాఢ్యుడు 300 నక్కలను పట్టుకుని తోక తోక ముడిపెట్టి కాగడ పెట్టి పంపితే కొత్త చేలన్నింటినీ కాల్చి పడేస్తాయి, అల్లకల్లోలం అయిపోతారు పిలిస్తీన్లు. అమ్మో ఈయన మనం బంధించలేం, ఇటు బలం ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది ఇటు బలం తెలియాలి మనకి. ఎదురు దెబ్బ తీయలేక దొంగ దెబ్బ తీస్తూ ఢిల్లీలోనే వాడుకుని అతను పడగొట్టారే, పడగొట్టారు. ఎదురుకుండా వచ్చే ధైర్యం లేదండి, వెనకాల ఎవరినో పట్టుకుంటారు. ఢిల్లీలా మా వల్ల అవ్వట్లేదు, నీ వల్ల అవుతుంది, మరి ఏం చేయమంటారు, నీకు ఎంత సొమ్ము అంటే అంత సొమ్ము ఇస్తాం. ఏమిస్తాం, 1116 అంటాం కదండి ఒక్కొక్కరును, 5 చూసారు. ఇంత సొమ్ము ఇచ్చి రహస్యం పట్టుకుంటే చాలు మాకు, రహస్యం తెలిసిపోయింది. ఎవరు వెర్రోని చేసేసారండి, ఇంకా మరణంలోనికి వెళ్ళిపోతున్నాడు అతను. చిట్ట చివరన కొట్ట కొనక వెళ్ళిపోయిన తర్వాత ఇక అంత పోగొట్టుకున్న తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. తన పుట్టుకకు కారణమేంటో అప్పుడు ఆలోచిస్తున్నాడు సంసోను. అయ్యో నా దేవా, చూడకూడదు చూశానయ్యా, మోహించకూడనదని మోహించానయ్యా, అందుకేనయ్యా నీ సంకల్పాన్ని మీరిపోయాను, నీ ఆజ్ఞ నా విషయంలో భంగం చేసేసాను, ఒక్క అవకాశం ఈ తండ్రి అంటాడండి. వాళ్ళు పండగ చేసుకుంటారండి దాగోను గారి గుళ్ళో, మనకు బాగా పరిచయం ఉంటుంది అండి దాగోని అంటే. అప్పుడు అందరూ పిలుస్తీలందరూ చాలా 10,000 మంది జనం, పండగ పండగలో స్పెషల్ ఏంటి మరి, పండగలోను సినీ మ్యూజికల్ నైట్ ఉందంటండి పండగలో,
అదే స్పెషల్ కదా. అలా కాదు, ఇక్కడ ఈ స్పెషల్ ఏదైనా ఉండాలి. ఏ ఉండాలంటే మనల్ని బాగా కాల్చేసి మనల్ని నరకయాతన పెట్టేసినాడు ఒక ఉన్నాడు గుర్తుందా, ఎవడు సంసోన 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 ఆయన తీసుకొస్తాం చూడండి. అలా తీసుకొస్తాం, ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారండి అతను. ఎందుకు, ఒకప్పుడు మహాబలాఢ్యుడు సంసోన్ వస్తాడంటే పరుగులు తీసేవారు. ఇప్పుడు సంసోన్ గొలుసులు కట్టించుకుని కళ్ళు పీకేసి ఏమండి ఒక బానిసలా తీసుకొస్తున్నారు. తడుముకుంటూ తడుముకుంటూ వస్తున్నాడండి, తడుముకుంటూ ఎక్కడ ఎలా అందరూ నవ్వులు నవ్వులు. అదిగో సంసోన్ చూసారా ఏమైపోడు, ఎందుకై ఇప్పుడు అలాగా అపవాది వ్యూహంలో చిక్కాడు ప్రేమిన వల్లరా. మన బ్రతుకులు కూడా అంతేనండి. అప్పుడప్పుడు నాకు అదే అనిపిస్తుంది ఉంటుంది, కళ్ళు పీకేసిన తర్వాత సంసోన జీవితం అనేది అనుకుంటాను అప్పుడప్పుడు. నిజమండి, ఎన్నిసార్లు మహానుభావుడు కాపాడుతూ వస్తున్నాడండి మనల్ని. మన బ్రతుకులో ఊహ తెలిసినప్పటి నుంచి ఆలోచించండి ఎన్ని తప్పిదాలు జరిగిపోయినాయి మన జీవితంలో. ఇప్పటికైనా తగ్గింపు స్వభావంతో దేవుని ఎదుట కన్నీళ్లు పెట్టుకుంటూ కృతజ్ఞతాభావంతో బ్రతకాలనిపిస్తుందా? ఏదో ఏదో సాధిస్తాం, నా అంతటోడు ఎవడు లేడు అని. దేవుడు అంటే మనకు అర్థం కాలేదు ప్రేమైన వరలరా. ఆయన లైఫ్ ఇచ్చాడు, మరలా దాన్ని వినియోగించుకోవాలి. సంసోను బలే వినియోగించుకుంటాడండి. దేవా ఒక్కసారి ఈ దీనుని జ్ఞాపకం చేసుకో, నీకు అన్యాయం చేశాను తండ్రి, నేనును ఫిలిస్తీనును చచ్చిపోయేటట్లుగా నాకు ఒక్కసారి బలమేమని అడుగుతాడండి. దేవుడు ఇస్తాడు ప్రేమైన వరలరా. అప్పుడు ఒకటే నిర్ణయించుకుంటాడు, ఇంత అన్యాయం చేశానే దేవునికి నేను బ్రతకూడదు, ఇక నా దేవుడు నన్ను బట్టి ఇంత హేళన చేస్తాడని వీళ్ళు కూడా బ్రతకూడదు ఇక. మరి ఏం చేయాలి మనమైతే, ఏం చేస్తాం తెలుసండి, బెల్టబాంబు కట్టేసుకుంటాం అంతే కదండి. మనం ఏం చేస్తాం, సంసోన్ గారి స్టేజ్లో మనం ఉన్నాం దేవుడిని అడుగుతామండి, ఏదోలాగా మాకు బెల్టబాంబు తెచ్చివ్వండి అంటాం. ఎందుకు, నేను చచ్చిపోతాను అందరూ చచ్చిపోతారు, బెల్టబాంబు లాంటిదండి ఇప్పుడు జరిగింది ఇక్కడ, తెలుసా మీకు. అడుగుతాడండి, అయ్యా రెండు స్తంభాలు ఉంటాయి కదయ్యా, ఇక్కడ గుడి అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళండి అయ్యా, నుంచి ఉంటాను అందరికీ కనబడుతాను కదా, బాగా ఏలం చేయొచ్చు రాబాబు. ఇదిగో గుడ్డోని చూడండి స్తంభాల దగ్గర తీసుకెళ్తున్నాం, తీసుకొచ్చారు. అలా అనుకున్నాడండి. ఒకేసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవా ఇదిగో నా అంతం, నేను చచ్చిపోతాను, ఫిలిస్తీన్లో చనిపోను కాకంటూ గాటికి విరిచిపడేస్తారు రెండు స్తంభాలని. అదే చివరి బలం సంసోన చరిత్రలో. ఎందుకు చివరైపోయాడు తెలుసా, మోహం అనే అపవాది వ్యూహంలో చిక్కుకున్నాడు. ఒక స్త్రీ కదా అనుకున్నాడు ప్రేమిన వల్ల. ఆయన బలాన్ని, దేవుడి బలం తనని విడిచిపోయినట్టే ఎరగలేకపోయాడండి, బలహీనుడైపోయాడు. దేవుడు మనకు దూరం అవుతున్నాడా దగ్గర అవుతున్నాడా కూడా తెలుసుకోలేని వ్యూహమే ఈ అపవాది కలిగించే మోహం. తెలుసా మీకు, తెలియదు మనకి, ఏదో పిచ్చిలో ఉన్నారా మీరు, దేవుళ్ళో ఉంటును, దేవుళ్ళో ఉంటూ జాగ్రత్తగా వినండమ్మా. ఎందుకంటే ఏదో పాఠం అంటే నాకు నవ్వులు నవ్వుకుని వెళ్ళిపోయేది కాదు, బాగా వినడు ఒక పాయింట్. దేవుళ్ళో ఉంటూ ఇంకేదైనా పిచ్చి ఉందా ఫస్ట్, ఇంకేదైనా పిచ్చి, ధన పిచ్చి కానీ ఏదైనా లోకానికి సంబంధించిన ఏదో పిచ్చి ఉందా? అయితే మీరమ్మా ఏమనుకోకండి, చచ్చిపోయినలే మీరు కూడా, ఆల్రెడీ చచ్చిపోయారు మీరు, దేవుళ్ళో మీరు నిలబడలేరు, ఏదో రోజు బయటకు పోతారు. లేదా దేవుని కోసమే సమస్తాన్ని త్యాగం చేసి ఆయన కోసమే బ్రతకాలన్న మనసుందా? అయితే మీ జీవితాల్లో జరిగిన పొరపాట్లను సరిచేసుకుంటూ దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ, దేవా బలం పోగొట్టుకున్న సంసోను ఏ విధంగా మీ ఎదుట దీనుడుగా ఉన్నాడో నేను అలాగే ఉన్నాను తండ్రి, ఒక్కసారి నీ బలాన్ని అనుగ్రహించి నా మరణంలోపు నీ కార్యాన్ని జరిగించే కృపను నీ బిడ్డన నాకు అనుగ్రహించని ప్రార్థన చేయండి. అద్భుతం, మహాద్భుతం మరలా దేవుడు ఉపయోగించుకుంటాడు మనల్ని. ఇక మన ఆశ ఒకటే, మన చావు వరకు దేవుని పని చేయటం ప్రేమైన వరలా. అంతకు మించి మనకు ఎక్కువ ఆశలు లేవు చూసారా. అంటే ఈ మోహం వచ్చిందంటే చివరికి మరణానికే తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఏంటంటే సొలొమోను గారి జీవితం, ప్రపంచ మేధావి ఆయన, యేసుక్రీస్తు తర్వాత రెండో స్థానంలో ఉన్నవాడు ఆయన, అలాంటి వాడు ఎందుకు పడిపోయాడండి, జాగ్రత్త తీసుకున్నాడు. దేవుడు అంటే చాలా పవిత్రుడు. ఏమన్నా సొలొమోను గారు ప్రార్థనతో దేవునితో మాట్లాడితే దేవుడు సొలొమోను గారితో మాట్లాడేవాడు ఏమని, సరే నువ్వు అన్నది బాగానే ఉంది, అయితే ఇలానే ఉంటే మిమ్మల్ని అందరిని కాపాడుతాను, వింటాను మీ స్వరం అనేవాడు. తర్వాత ఏమనుకున్నాడు తెలుసండి, నా భార్యతో నేను కలుసుకోవడం కూడా తప్పే, తప్ప ఎక్కువగా ఆలోచించి అక్కడే పడిపోతామండి మనం, తప్ప. ఏమండి ఈ విషయంలో చాలామంది డౌట్స్ ఉంటాయి, అసలు ఏంటి సంసార జీవితం ఎలాగా ఏంటి ఇవన్నీ. దేవుడు కృపను బట్టి ఒక అద్భుతమైన సందేశం మాట్లాడేమండి, దేవుడే మాట్లాడించాడు.
దాంపత్య జీవితం గురించి బాగా వినాలి మీరు, పదే పదే వినాలి దాన్ని. ఎందుకో తెలుసా, ఏంటి దాంపత్య జీవితం ఎందుకు అసలు? భర్త నువ్వు చూసుకుని చేసుకున్నావా అమ్మా, దేవుడిచ్చాడా? భార్య నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా, దేవుడిచ్చాడా? అయితే మీ ఇద్దరి మధ్య ఆయన బంధం ఏంటి అసలు? ఆయన సంకల్పం ఎలా నెరవేరాలి? రెండు పాటలు ఉంటుందండి, చాలా అద్భుతం, వినాలి ఖచ్చితంగా. లేకపోతే ఏదో మోహంలో పడిపోతాం మనం కూడా. నా భార్య అయి బాబు దేవుడు ఉన్నాడు ఇక్కడ లక్కది, వేరే విధంగా ప్లాన్ చేద్దాం. ఏంటి కాడుకుడు ప్లాన్ చేసేది, పోతావు మొత్తం మొత్తానికి లోకంలోనికి. జాగ్రత్త, దేవుడికి అన్నీ తెలుసు, ఆయన ఎదురు కాదు ఈ కుప్పగొంతులు. జాగ్రత్తగా ఉండు, ఆయన ఎందుకు పెట్టాడు ఈ బంధాన్ని? తన ఆశ నెరవేర్చడానికి, లేదా అపవాది నీ మీద దాడి చేసినప్పుడు సహకారంగా ఉండడానికి, అంతే అంతే అన్నాడండి. ప్రపంచానికి చాలా వేగంగా వెళ్ళాలండి ఆ వాక్యం, ఆ మాట, ఆ మెసేజ్ వెళ్ళాలండి ముందు అర్జెంటుగా. ఎంత వేగంగా వెళ్ళాలో అంతగానే వెళ్ళలేకపోయింది యూట్యూబ్లోకి ఇప్పటి వరకు. వెళ్ళదండి, ముందే ప్లాన్ చేస్తాడు, మాట్లాడను. మాట్లాడితే మాత్రం ఎవడు తింటాడు? ఎవడండి, నా దగ్గరే ఉండదు, ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఈరోజు మెసేజ్ యవనస్తులకి ఎంతో అవసరం. చూసారా, మన యవనస్తుడు పాఠం అయిపోయిన తర్వాత వచ్చి పాఠం ప్రారంభానికి వెళ్ళిపోయాడు. ఇలా ఉంటుందండి అంతండి. నేను అనుకుంటానండి, ఇంత మెసేజ్ ఇది మాట్లాడుతున్నానంటే అందరూ వినగలుగుతారా అంటే అవసరమైన వినరు. ఎవరికైతే అవసరం ఉందో అండో, పోనీ ఏదైనా పొరపాటు చేసి వింటున్నాడా? వింటున్నాడా? అయితే నీ మీద దేవుని కృప ఉందన్నమాట, నువ్వు సెట్ చేసుకుంటావని వినిపిస్తున్నాడు. అందరికీ వినే భాగ్యాన్ని కూడా ఇవ్వడండి ఆయన. మారేటట్టుగా ఉంటేనే సువార్త. మారినోడికి ఎందుకు అవసరమే లేదు. సరే, అప్పుడప్పుడు అలా అనిపిస్తుంటుంది అన్నమాట. మోహం అనేది చిన్నది కాదు ప్రియమైన వాళ్ళ, మనుషులనే హతాకుతలం చేస్తున్నది పెద్దదండి ఇది. మరి ఎలా దీన్ని ఎలా ఎదుర్కోవాలి? దీని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి? సొల్యూషన్ ఏదైనా ఉందా? పరిష్కారం ఏదైనా ఉందా? ఉంది. ఈ పరిష్కారాన్ని పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు పొందుపరిచాడు ప్రియమైన వాళ్ళరా. చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం యిర్మీయా గ్రంథం ఎలాంటి పరిష్కారం తీసుకోమంటున్నాడు, ఎలాంటి సొల్యూషన్లోకి వెళ్ళమంటున్నాడో చూద్దాం. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం పదవచనం. దేవుడు బాధపడిన దేవుడు ఏమంటున్నాడు చూడండి, చివరికి కిత్తీల ద్వీపంలోకి పోయి చూడండి. ఎక్కడికి పోండి? మనవాళ్ళు కాదు వాళ్ళు, అక్కడికి పోయి చూడండి. కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకోండి. అన్యులయ్యా వాళ్ళు, అన్యులు. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనా జరిగిందా? ఏంటండి ఏంటి ఎక్కడైనా జరిగిందా? ఎవరిలోనూ జరగనిది కార్యక్రమం మీలో జరుగుతుంది అంటున్నాడు ఆయన. ఎందుకయ్యా మాలోనే జరుగుతుంది? ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేశానమ్మా ఎవరు ఎలా ఉండాలి, నా పిల్లలైన వాళ్ళు ఎలా ఉండాలో చెప్పేశాను. ఇప్పుడు నా పిల్లలు కాకుండా పోవాలంటే మీరు ఎలా ఉండాలో అపోదా ఆలోచిస్తున్నాడు. అంతే కదా, చాలా సులువు కదా ఇది. ఏంటి ఎలా అయినా జరిగిందా అంటున్నాడు, దేని గురించి చూడండి. తర్వాత దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకున్నారా అడుగుతున్నాడండి ఆయన. దైవత్వం లేదు వాళ్ళకి, తెలుసు, తెలుసా తెలీదా? నన్ను అంటున్నారండి, నన్ను అంటున్నారు. నేను మళ్ళీ ఎవరినో బాధ పెట్టడానికి అంటలేదండి, నన్ను అంటున్నారు కనుక అంటున్నాను. స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఏమన్నారంటే, వీడండి అవండి రాళ్ళు రప్పలు అంటున్నాడండి అన్నారు. నన్ను నేనేమన్నానట? రాళ్ళు రప్పలు అన్నాను అంటున్నారట. అంత కోపం వచ్చినోడు మరి అడగొద్దా ఏమని? నేను రాడు అంటున్నాడు వాడు, నేను రప్పంటున్నాడు మరి వాడు. ఏంటి నేనేదో చూపించు, ఎప్పుడన్నా అడిగాడు దాన్ని. నా గురించి మాత్రం నేను అనలేదండి అసలు. నేను అనకపోయినా సరే అక్కడ చెప్పారు. ఇప్పుడు నిజంగా అన్నాను అన్నాను అనుకోండి, ఎలా రావాలి పౌరుషం? పౌరుషం వచ్చినాడు అయితే కాముకుంటే గొడవలేదు. పౌరసం వచ్చినట్టు ఎవరిని అడగాలి? ఉన్నావా అసలు, ఉన్నావా కళ్ళు మూసుకున్నావా, నేనేమన్నాడో తెలిసేవాడు అనాలా వద్దా? పాట ఏముంది కదండి, నవ్వుతారు ఎందుకు? పాటలేదా? మా గుడి మీద రోజు వేస్తారు అక్కడ మాకు, అప్పుడు మాకు డౌట్ వస్తుంది ఏమో లేడేమో అయితే ఇంతగా అరుస్తున్నారు వాళ్ళు. మరి అలా ఏదైనా నిరూపించుకోవాలి కదా, అలాగేం లేదు. దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ వాళ్ళే బెస్ట్. మన అన్నామనో ఏదో మొత్తం మీద మన మీద గొడవకు వస్తున్నారు తప్ప ఏ రోజైనా వాళ్ళ మీదకి వెళ్ళారండి గొడవకి? ఇంత మాట అంటున్నాడు వాడు అని వాళ్ళ మీదకి వెళ్ళారు గొడవకి? ఈ ప్రసాదం పెట్టడం మానేశారు ఎప్పుడైనా? ఎప్పుడైనా వాడికి చేయాల్సిన ప్రార్థనలు మానేశారా? పూజలు మానేశారా? లేదు కదా. మరి మన పరిస్థితి ఏంటి? ప్రార్థన మానేస్తున్నారు మీరు? మన పరిస్థితి ఏంటి? దేవుని దూరం అయిపోతున్నారు మీరు?
బాధపడుతున్నాడండి దేవుడు. మీకన్నా వాళ్ళు ఎంతో మిన్న నీతి కలిగిన వాళ్ళు. మీరేమంటారు తెలుసా, వాళ్ళు అన్యులండి, వాళ్ళు దేవుళ్ళు లేరండి అని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు తెలుసా, వాళ్ళనయం, మీకంటే వాళ్ళనయం. ఎందుకని, వాళ్ళకి తెలిసినా వాళ్ళని కాపాడదని తెలిసినా వాళ్ళు ఎప్పుడు మార్చుకోలేదు. ఎప్పుడన్నా మానేశారండి ఏ వస్తామన్నా, మనం మానేస్తాం చూడండి. మరి ఎవరినయం, మనకంటే వాళ్ళనేమంటున్నాడండి ఈ విషయంలోను. అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను, మీకు ఏదైతే మహిమ ఇచ్చాడో దేవుడు ఆ మహిమను మార్చేసుకుంటున్నారు. ఏంటి మీ మహిమ, ఏమిచ్చాడు మీకు మహిమ? మీ మహిమ యేసుక్రీస్తు ప్రియమైన వారలారా. మీరు దేవుని వారని చెప్పడానికి మీ మీద ఉన్న మహిమ ఏంటి తెలుసా, క్రీస్తు. ఆ క్రీస్తు చెంత నుంచే తొలగిపోతున్నారు నా ప్రజలని. ఆయన పరలోకం నుంచి ఘోషిస్తున్నాడు ప్రియమైన వారలారా, ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము, బొత్తిగా పాడైపోము అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఎందుకని, ఎందుకు పాడైపోయి మహిమను మార్చేసుకున్నారట. ఏంటండి ఆ మహిమ, అసలు మహిమ అంటే ఏమంటారు? లోకసువార్త 2వ అధ్యాయం, మరల వద్దాం ఇక్కడికి. లోకసువార్త 2వ అధ్యాయము 29వ వచనం, నాథా చూడండి, సుమయోను గారు అంటున్నారు, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ మహిమ మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచిని. సుమయోను ఎవరిని చూశాడు అక్కడ, ఎవరిని చూశాడు? యేసుక్రీస్తు అండి, చిన్న బోలని చూసి మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరట, మహిమట. ఇప్పుడు ఇర్మియా గారు ఏమంటున్నారు, రండి మరలా రండి 2వ అధ్యాయము 11వ వచనం, దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకునినా ఆయనను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకునరి, ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, చెప్తున్నాడండి పరిష్కారం. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, మోహంలోనికి మనిషి వెళ్ళిపోవడానికి మనిషి చేస్తున్న నేరం చెబుతున్నాడు ప్రియమైన వారలారా. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. ఏం చేశారండి ఫస్ట్, మనిషి మోహంలో పడాలంటే ఎవరిని విడిచిపెట్టేస్తారు ఫస్ట్? దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు ప్రియమైన వారలారా. అదేంటండి, మేము ఎప్పుడు మానలేదు కదండి చర్చి కనకండి. నేను దేవుణ్ణి విడిచిపెట్టేసిన కోసం చెప్తున్నాను, చర్చిని విడిచిపెట్టాడు కోసం చెప్పట్లేదు. మీరు చర్చిలో కొనసాగొచ్చు, కానీ దేవుని విడిచిపెట్టేశారేమో. చాలామంది దేవుని విడిచిపెట్టేసి చర్చిలో కొనసాగుతుంటారు, ఏమి వినరు. అమ్మ ఏమన్నావమ్మా పాఠం ఈరోజు అంటే, ఏమీ లేదు, ఏదో అన్నారండి, మోహమో దోహమో ఏదో అన్నారు మొత్తం మీద అంటారు అంతే. అదే కోరుకుంటున్నాడు ఆయన. ముందు దేవుని విడిచిపెట్టేస్తే తర్వాత ఎవరిని అనుసరిస్తారట, జీవజలంలో ఊటనని నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను, తొట్లు అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. నీళ్ళే నిలవట, నిన్ను బాగు చేసే ఈ వాక్యాన్ని నీటితో పోలుస్తున్నాడు దేవుడు. అది నిలవదట, నువ్వు విన్నావా వెళ్ళిపోద్ది, బద్దలైపోయిన తొట్టది నీళ్ళు అయ్యండి ఉంటాయా. జీవజలముల ఊట దేవుడు ఆయన విడిచేశారట, తొట్లను తొలిపించుకుంటున్నారట. తొట్లు అనే పదం బహువచనం వాడానండి అక్కడ, అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటనమాట, తొట్లు. ఈ తొట్లో నీళ్ళేశారనుకోండి ఏమైపోతాయి, ఒక చుక్క ఉండదు. ఏమంటే మా ఇంటి దగ్గర ఒక బకెట్కి చిన్నది ఉంటుందండి కన్నం, మా పిల్లలు అన్నీ పట్టిపోతారు అదొకటి నాకు ఉంచుతారు. ఎందుకని, అన్నం మీద ప్రేమ కదా. దాంట్లో పోనీ ఇవిడే వస్తుందా అంటే ఏదు, వాళ్ళు ఎవరొకరు వచ్చిన తర్వాత మీ స్థానం ఉంటుంది. ఎందుకు, కారిపోతాయి అంతే కదండి. అంటే చిన్న కన్నం ఉంటే అంత జాగ్రత్త తీసుకుంటున్నాం. మరి మొత్తం బద్దలైపోయిన తొట్లట, మరి ఆ తొట్టులో నీళ్ళేస్తే ఏముంటుందండి, అంటే మీ జీవం కోల్పోతున్నారు మీరని చెబుతున్నాడు ఆయన. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా అడుగుతున్నాడు ఆయన. సమాధానం చెప్పండి, మీరు కొనబడ్డారా? అబ్రహాం బట్టి మీరు కూడా ఇశ్రాయేలు అయితే, ఆయన సంతానం అయితే, మీరు విశ్వాసులు అయితే, క్రైస్తవులు అయితే, మీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు కొనబడిన దాసులా, ఇంట పుట్టిన దాసులా, ఆన్సర్ చేయండి క్వశ్చన్కి, చెప్పండి చెప్పండి. కొనబడిన దాసులా, ఇంట పుట్టిన దాసులా,
కాదు కాడు కదా, అంటే అసలు నువ్వు దాసుడవే కాదు కదా, నా కొడుకు కదా, నా కూతురు కదా, నీకు అర్థం కాలేదా నా ప్రేమ, నేను చెప్పే మాటలు నీకు తెలియడం లేదా, ఎందుకు వ్యామోహం, ఎందుకు ఈ పాడు మోహం, దీంట్లోనికి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతున్నాడండి ఆయన. మీ నాన్న ఎప్పుడైనా ఇంత ప్రేమగా మాట్లాడా మీతోటి? మరి అంతకంటే ఎక్కువ ప్రేమగా మాట్లాడుతున్నాడు చూసారా, ఏమర్థం అవుతుంది మీకు? ఈ మాటలు వింటున్నప్పుడండి మా నాన్న నాతో మాట్లాడుతున్న ఫీలింగ్ రావాలి. బైబిల్ని అలాగే చదువుతానండి, మా నాన్న నాతో మాట్లాడితే ఎంతైతే ఫీలింగ్ కింద ఉంటుందో అలా అయితే కానీ అర్థం కాదు ప్రేమని వాళ్ళారా. కాదు కదా అంటే నాకు పుట్టినోడవి కదా, అతడు ఎలా దోపుడు సొమ్ము అయిపోయాడు, ఎందుకు సింహం బారిన పడిపోతున్నాడు, కొదమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టి గర్జించాను, అవి అతని దేశం పాడు చేశాను, అతని పట్టణం నివాసం లేక పాడాయను, నోపు తహపన్నేసు అను పట్టణముల వారు నిన్ను ఎత్తిరి బద్దలు చేసిరి, అయ్యో నిన్ను తినివేస్తున్నారు వాళ్ళని చెబుతున్నాడు కింద పుట్టినోట్లో. నీ దేవుడని యెహోవా నిన్ను, నీ దేవుడని యెహోవా నిన్ను, బాగా అండర్లైన్ చేసుకోండి మాటలు ఇక్కడ నుంచి 17వ వచనం నుంచి, నీ దేవుడని యెహోవా నిన్ను ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు, మార్గములో నడిపించుచుండగా, ఈ భక్తి మార్గంలోకి వచ్చారా, నడుస్తూ ఉన్నారా, నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన, దేని వలన విసర్జించుట వలన, నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటివి కదా, నీకు నీవే. ఇక్కడ ఏంటిది చెప్పనండి, ఎప్పుడైతే కన్న తండ్రి అయిన దేవుని విడిచిపెట్టామో మనం దేవుళ్ళ విషయంలో మరికొంత ప్రక్క తొలగిపోతాం. నిజమండి, నేను ఒకటే చెప్తానండి, నేను చెప్పేది యథార్థమైతే సత్యమైతే, అంటే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే మీలో ఇంకా అన్యదేవతల మీద మక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ నిలబడలేరు, ఎన్కౌంటర్ పోతారు బయటికి, నాకు తెలుసుది. మీలో పురుషుల్లోండి స్త్రీలో ఏంటి ఇంకా నీ అంటే యేసుక్రీస్తు కూడా దేవుడే కానీ అవి మా అన్నండి, అవి కూడా దేవుడు అంటే కనుక మీరు మాతో పాటు కొనసాగలేరు, ఎక్కడ పులిస్టా పడిపోద్ది మీకు, లేదా మేము కూడా అదే బాపత అయితే కనుక మనం అందరం బాయి బాయే, ఇందుకే ఇంకా హ్యాపీ, మనకు బాధ ఉందా, రాజుగారు వచ్చారండి ఇది మా ఇంట్లో పండగ చేసుకున్నాం తినండి పర్లేదు అయిపోయింది. ఇప్పుడు మీరు యథార్థవంతులే, నేను కనుక ఇలా ఉంటే కనుక ఉండదు, విడగొట్టేస్తాడు ఆయన ఎక్కడికక్కడ. సత్యం అసత్యం, విశ్వాసికి బెలయాలతో సంబంధం ఏంటి క్రీస్తుకు, విశ్వాసికి అవిశ్వాసతో పొత్తు ఎక్కడదంటాడు ఆయన, ఎందుకు వెళ్ళిపోతున్నారు సీనియర్లు అందరూ అనుకుంటాం మనం, ఎందుకు వెళ్ళిపోరు అంటే ఎక్కడో విలువ ఇవ్వలేదన్నమాట ఆయనకి. మనమేమనుకుంటాం మనలో ఎంత ఉందా వా, ఏంటి ఉండేది గాడిద గుడ్డు, వాక్యం సెపరేట్ చేసి పాడేస్తుంది ఇక్కడ తెలుసా, నువ్వేంటమ్మా జీవజలపు ఆ బొగ్గనైనా నమ్ముకుంటా, లేదా బద్దలైపోయిన తొట్లా, బద్దలైపోయిన తొట్లు అయితే దీంట్లో నిలబడలేవు బయటికి పోతావు, అంటే మార్గంలో నిన్ను నడిపించుచుండగా కొంతకాలం వచ్చారు బాప్తిసం తీసుకున్నా నడుస్తూ నడుస్తూ ఉన్నారు, నడుస్తూ నడుస్తున్న దారిలో ఏమెదురైంది నీకు, వెనక్కి వెళ్ళిపోయావు నువ్వు చెబుతున్నాడు ఇక్కడ చూడండి, ఏమెదురైందో చెబుతున్నాడు, నీవు ఆయన్ను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. ఇది ఒక బాధ మోహం అనేది, అవును మరి ఎందుకంటే నీకు మరణం తెచ్చిపెడుతుంది కదా, పరలోకం దూరం చేసింది కదా, నీవు ఇంకా ఇంకా లోతుకి వెళ్తున్నాడండి ఇంకా, నీవు ఎప్పుడైతే నన్ను మార్చేసావో నీవు నేను నీకిచ్చిన కట్టడ కూడా మీరిపోతావు. నేను నీకేమిచ్చిన కట్టడ, నీకు ఒక సొంత భార్య ఉండవలను అంతేనా, నువ్వు తొలగిపోరాదు అదేనా, దేవుడి మీద మనసు ఉంటే జాగ్రత్తగా ఉంటాం, దేవుని మించి మనసు తొలగుతుంటే తప్పిపోతుంటాం ప్రియమైన వాళ్ళు. ఈ మోహం అనేది ప్రతి క్షణం మన హృదయంతో యుద్ధం చేస్తూ ఉంటుంది, హృదయంలో ప్రవేశించడానికి వాక్యం దాంతో పోరాడుతుంటుంది, పో చోట్లేదు నీకు అయినా సరే రావడానికి ప్రయత్నిస్తుంది, ఒక్కసారి కనుక హృదయంలో తిష్టేసింది అనుకోండి ఈ లక్షణం ఇక మనిషిని చంపేసిందే, రక్షణ కొదువైపోద్దండి మనిషికి. వీళ్ళు ఏం చేశారు, దేవుడే నడిపిస్తున్నాడు వీళ్ళని, సాక్షాత్తు దేవుడే ఇస్రాయల్ నడిపిస్తున్నాడా లేదా, అలాంటప్పుడు కూడా ఎందుకండి అపవాది వ్యూహాన్ని పన్ని వీళ్ళని మోహంలోనికి లాగేసింది, ఎందుకండి చచ్చిపోయేట్టుగా చేసింది వీళ్ళని చెబుతున్నాడండి సీక్రెట్ చూడండి, నీవు సీహోరు నీళ్లు త్రాగుట్టుకు ఐగుప్తు మార్గంలో నీకేం పండయ్యా అంటున్నాడు దేవుడట, దేవుడట మనల్ని మార్గంలో నడిపిస్తున్నాడట, మనమే నీళ్ళు తాగేమట, సీహోరు నీళ్లు త్రాగుటకు
ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉందంట, నీకేం పని అనీళ్ళు తాగుతున్నావు ఏంటి, ఆ నీళ్ళు తాగుతున్నావు నీకేం పని అంటున్నాడు అని. ఏ నీళ్ళు తాగుతున్నాం మనం? మోహోద్రేకముతో కూడా వ్యభిచార మధ్యమా ఇదేనా? అదే నీళ్ళు అనేది ఏంటంటారు తెలుసు మీకు? ఆశ్చర్యపోతారు ముందు చూద్దాం. చూడండి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఊపుకు జలము త్రాగము, నీ ఊటలు బయటికి చెదరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా, నీ ఊట దీవెననందును, నీ యవ్వన కాలపు భార్యందు సంతోషించుము. చూసారా ఏమంటున్నాడు? ఎవరు ఇంతకీ ఊట? మనకిచ్చింది ఎవరు? భార్య. మరి సీహోరు నీళ్ళు ఎవరు? వేశ్య. మోహం ఎవరు ఆకర్షిస్తున్నారు కదా మనల్ని, ఎవరో ఆకర్షిస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తానండి, బాగా గుర్తుంచుకోవాలి. యవ్వన పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు బాగా గుర్తుంచుకోవాలి. వివాహం ఎందుకు చేసుకోవాలంటారు? ఎవరి నుండి క్వశ్చన్ అడుగుతున్నాండి వాళ్ళని, పరారు అయిపోయారు మన వాళ్ళు అందరూనండి. వివాహం ఎందుకు చేసుకోవాలంటారు? పిల్లలని కంటారు. ఎలాంటి పిల్లలని కందాం అనుకుంటారు? నేను తప్పు మాట్లాడట్లేదండి, మీ పిల్లలందరితో ప్రశ్నించండి. ఎలాంటి పిల్లలు కావాలి నీకు, మంచోళ్ళ చెడ్డోళ్ళ? చాలా మంచోళ్ళు కావాలి కదా. మరి మంచోళ్ళు కావాలంటే ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి? దేవునికి నమ్మకంగా బ్రతకాలి. ఏ పురుషుని నీ కంటితో చూడకూడదు, ఏ స్త్రీని ఏ తమ్ముడు చూడకూడదు. చాలా పద్ధతిగా బ్రతికితే ఆయన సిద్ధం చేసిన వరుడితో, సిద్ధం చేసిన వధువుతో పెళ్ళి అయితే ఎవరు పుడతారు చెప్పండి ఇప్పుడు? దేవుని కళలు పండించే పిల్లలు పుడతారు. చెత్తను కనేద్దాం అనుకుంటే కంగారు పడిపోవచ్చు. చెత్తను కనేస్తారా? చెత్త కంగారే. లేదా ఖచ్చితంగా మీ కళలు పండించేవాడు కావాలా? అయితే నీ కన్నులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిజమండి, బైబిల్ అదే చెప్తుంది. ఎక్కువగా ఇదే చెప్తానండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరని చెప్తాను ప్రియమైన వరలరా. అదే చెప్తున్నాడండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చినాడు. ఇది ద్రోహం అంటున్నాడు ప్రియమైన వరలరా. పూర్వకాలం నుండి నేను నీ కాడిని విడగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. నేనేం చేశాను నీకు? నీకున్న కాడిని విరగొట్టేసాడట. ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి మన మీద కాడు ఉందన్న సంగతి తెలుసా మనకి? ఆయనే విడగొట్టేసాడట అండి. నీ బంధకాలను తెంచేశాను నేను. ఎందుకు తెంచేశావు? ఎందుకు కాడి విరగొట్టేశావు అంటే చెప్తున్నాడండి ఆయన. నేను సేవ చేయాలి, నువ్వు సేవ చేయాలని చేశాను నేను. కానీ నువ్వేమంటున్నావు? నేను సేవ చేయను, నేను దేవుని పనికి రాను, నాకు బోల్ పని ఉందండి, బిజీ అండి, సెమినార్ ఉంది, ఎలా మరి తమ్ముడు అంటే బిజీ అండి. అమ్మ చెల్లి ఏంటి మరి అంటే, అమ్మ బోల్ పనులు ఉన్నాయా కదా. మరి ఎందుకమ్మ నీ భారాన్ని అడుగొట్టేశాడు ఆయన? నువ్వు పని చేసుకోడానక. ఎందుకు నీ బంధకాలను తెంపేశాడు? పాపము బంధకాలు తెంచేశాడా? తెంచలేదు ఇంకా. దేనికి? ఆయన కొరకు. నువ్వేమంటున్నావు? నేను చేయనని చెబుతున్నావు అంటున్నాడండి. దేవుడు బాధపడుతున్నాడండి. ఎత్తైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు కిందను వేషవలే క్రీడించుచున్నావు. పొన్న పని చేయనంటున్నావు, నువ్వేం చేస్తున్నావు? ఎక్కడెక్కడికి పోతున్నావు? వేడిని దేవుడు అంటున్నావు. నువ్వు చేసే పని మోహం కదా అది. అదే చెబుతున్నాడండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నిన్ను నాటి తినే. నేనేం చేశాను? నేను స్థిరపరిచాను. ఎప్పుడు కూడానండి మనం పడిపోతున్న స్థితి కనుక ఉంటే కనుక ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. నేను ఎన్ని కార్యాలు జరిగించాను, ఎక్కడెక్కడికి తిరిగాను, ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టించాను, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాను, నేను దేవుని కోసం ఎంత బలంగా ఉపయోగపడ్డాను. నేను ఇప్పుడు జారిపోతున్న బ్రతుకేంటి చెప్పండి? నా బ్రతుకేంటి? అలా అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసు అండి? ఇంకెంత కొంచెం కాలం జాగ్రత్తగా కష్టపడ్డానంటే పరలోకం నాదే అనిపిస్తుంది ప్రియమైన వరలారా. నిన్న ప్రత్యేకించి ఒక ప్రాసెస్ పెట్టుకున్నాను. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన మెసేజ్లు ఎన్ని ఉంటాయో చూద్దామని. చాలా మిస్ అయిపోయినాడు, కొన్ని వందల మెసేజ్లు మిస్ అయిపోయినాయి. ఉన్నాయి మట్టుకు నా దగ్గరికి అందినాయి, లెక్క వేస్తే ఇంచుమించు 800 దాటిపోయినాయండి.
ఎక్కడెక్కడ చెప్పాను ఏంటో, తలంతా బుర్రంతా నొప్పి వచ్చేసింది నాకు. మెసేజ్ మాట్లాడేసాను, పేరు పెట్టలేదు దానికి. ఇది ఏం మెసేజ్? మళ్ళీ కొంచెం వింటే కానీ తెలియదు. నేను అంత ల్యాప్టాప్ దగ్గర కూర్చొని రాయటం మొదలెట్టానండి. రాయటం పూర్తయిందండి. మరి మీకు చేరడం ఎప్పుడు చేరుతాయో తెలియదు. ఎందుకంటే చాలా అద్భుతమైన మెసేజ్లు ఉన్నాయండి దాంట్లో. ఆశ్చర్యం వేసింది. ఈ మెసేజ్ మాట్లాడేసానా, ఈ మెసేజ్ కూడా మాట్లాడేసానా, ఇది ఎక్కడ మాట్లాడేసాను అనుకునేవాడిని. దేవుడు తన చిత్తాన్ని జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రేమైన వరలారు. ఏమో అవన్నీ విన్నారు కనుక ఈరోజు మీరైనా నిలబడ్డారు. లేకపోతే ఏంటండి పరిస్థితి? దేవుని మాటలు చూడండి, ఎవరైతే విలువిస్తున్నారో నిలబడుతున్నారు ప్రేమైన వరలారు. ఆయన అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనముల వలనే చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. భ్రష్ట సంతానం అయిపోయేవేంటి అంటున్నాడు ఏంటండి? అని నిన్ను నమ్మానయ్యా నేను. మనం దేవుణ్ణి నమ్మామండి, దేవుడు మనల్ని నమ్మాడా చెప్పండి? మనం దేవుణ్ణి, దేవుడు మనల్ని నమ్మలేదా? మనం ఆ పొరపాట్లో ఉండిపోతామండి ఎప్పుడు. నేను ఏంటి తెలుసండి, దేవుడు నమ్ముకున్నానండి. మీరు దేవుడు నమ్ముకు, మరి దేవుడు అని ఏమండి, మరి ఏమి నమ్ముకున్నా తెలియదండి. మనల్ని నమ్ముకున్నాడమ్మ దేవుడు, మనల్ని నమ్మాడు. మనం బ్రతుకుతామని, మనం నిలబడతామని, క్రీస్తు కొరకు నిలిచి అనేక మందిని దేవుని చెంతకు తెస్తామని నమ్మాడు కనుకే బాప్తిస్మలోకి వచ్చారు. మీరు నిలబడ్డారు. నిలబడరు చాలామంది కావాలని చూసుకోండి. బాప్తిస్మ పొందాలని కొన్నాళ్ళకే లోకల్లో కలిసిపోతారు నాకు తెలుసది. మరి అలాంటప్పుడు ఎందుకంటే ఇవ్వడం, ఇవ్వకపోతే ఆయన కొడతాడు నన్ను. నోరు మూసుకుని ఎవరో తర్వాత చూద్దామంటాడు. మరి ఇచ్చేస్తున్నాను ప్రభు, నువ్వే చూసుకో. అక్కడికే చెప్తున్నాను, నేనే ఉందండి, నీటిలో ముంచేస్తాను అంతే. అసలు ముంచేసి యేసుక్రీస్తు మిమ్మల్ని పరిశుద్ధాత్మలోను జాగ్రత్తగా బ్రతకను సుమా అంటాను. అక్కడికి కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటామండి. అప్పుడు చెప్పమ్మా, లోకంలో ఇంకెవ్వరిని ఎప్పుడు ఇష్టపడను, దేవుడినే ఇష్టపడతాను, చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ దేవుళ్ళలోంచి బయటికి వెళ్ళాలంటారండి. అప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే నువ్వు నేను చంపేస్తాను అన్నట్టు. ఆ నీటిలోకి వచ్చావు కదా తీరాని. అంత గట్టిగా చెప్తుంటే రాగభయం వేస్తుంది, నాకంటే ఎక్కువ నిలబడతాడేమని నిలబడాలని కోరుకుంటాం. కొన్నాళ్ళకే మరలా లోకంలోకి ఎలా వెళ్ళిపోగలిగారండి? అసలు మీకు గుర్తుండిపోవాలని మరి బాప్తిస్మ తీసుకున్నట్టు అన్నాను పెద్దయ్య గారితో. ఆయన ఏమన్నా తెలుసండి, ఈ నీళ్లు నా కంటికి ఎప్పుడు కనపడి అదే గుర్తు చేస్తానండి. మర్చిపోలేని మాట అండి అది, నేను పదే పదే అదే గుర్తు తెచ్చుకుంటాను. ఈ మాట ముందున్న వాళ్ళకి నేను చెప్పలేకపోయినట్టు అనుకున్నాను. నీళ్లు చూసినండి ఏం గుర్తు వస్తుందట? ఆయన ఏమైనా గట్టి కోప్పడుతున్నాడు, చెమ్ము నీళ్ళకి ముందెట్టండి అంతే. నీళ్ళు బాప్తిస్మ తీసుకున్నాను అయితే సైలెంట్ అయిపోతాడు. సార్ ఏదో నిబంధన ఉండాలండి ఖచ్చితంగా, అలాగే కాపాడాలండి ఆయన. ఎందుకంటే కొత్త ఇప్పుడు అడుగులు వేస్తున్నాడు ఆయన. మంచి మనిషి, మనకు ఉపయోగపడుతున్నారు, దేవుని పనికి చాలా ఉపయోగకరంగా ఉన్నాడు ఆయన. అలాంటి ఆయన అప్పది ఖచ్చితంగా లాగుతుందని తెలుసు మన అందరికీ. అందుకే ప్రార్థన చేస్తున్నాం ఇప్పటి నుంచి బలంగా ఆయన కోసం. మళ్ళీ మనం పడిపోకూడదు. ఏమంటే చూడండి, ఆయన బాధపడుతున్నాడండి దేవుడు. ఏమని, నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీన ఈయనపు ద్రాక్షవల్లి వల్ల నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. నీవు క్షారముతో కడుక్కున్నా, ఒకవేళ మోహం అనేది నీలోనికి వచ్చిందనుకో, విడిచిపెట్టలేదా నువ్వు? నాలో ఉన్నాననుకుంటున్నావా? అయితే క్షారముతో కడుక్కున్న విస్తారమైన సబ్బు, నేను సబ్బులు వాడుతున్నారు, రాసుకొనిన నీ దోషం మరకవలే నాకు కనబడుతుంది అంటున్నాడండి ఆయన. ఏం చేయాలి ఇప్పుడు? పోని మరకండి. అది ఏమంటే పాపం చేస్తే క్షమించేస్తాడండి, మోహం వస్తే మీలోనికి ఎలా తీసేయలేడు దాన్ని దేవుడు. చెప్పండి, అది పోదు ప్రేమైన వరలారా. చాలా ప్రమాదకరమైందండి, అది మరణానికి చేరుస్తుందండి. మన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బాప్తిస్మ పొందేశంగా తనకండి, అపవాది వ్యూహం ఇది. ఏదో రకంగా దాడి చేస్తాడు వీడు, ఏదో రకంగా దాడి చేస్తాడు. ఒక పిచ్చిలోనికి పంపుతున్నాడండి మనల్ని, ఒక పిచ్చిలోనికి. చూసారా, నేను అపవిత్రత నొందిన దానను కాను మనం అంటున్నావట. ఊరుకోండి, నేనెక్కడ అపవిత్రం అయిపోయాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లు చెప్పుకొందువు, నీవెట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడు, నువ్వు వచ్చిన దారి చూడు ఒకసారి ఎలా ఉందో. ఏమన్నా మన నడిచి వచ్చేసిన దారి కూడా చూపిస్తాడండి ఈయన. 2016 చూడు, 2015 చూడు. అమ్మో, విడిచిపెట్టడం అన్నమాట ఏదీని. నీ మార్గమును చూడు, నీవు చేసిన దాన్ని తెలుసుకునుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీలుస్తుంది. గాలి ఎలా పీల్చుకుంటుందట? అది దాని ఆతురత తీర్చుకోవడానికి బ్రతుకుతుందట. అది మరి మనం ఎందుకు బ్రతుకుతున్నాం? లోకంలో ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు?
దేవుడు అంటే తెలియనివాడు లోకంలో ఎందుకు బ్రతుకుతున్నాడు నా ప్రశ్న చెప్పండి. ఆశ తీర్చుకోవడానికి బ్రతుకుతున్నాడు. ఆశే మోహం, మోహం. అది ఒక స్త్రీ విషయంలో అవ్వచ్చు, లేదా ఒక దేవత విషయంలో అవ్వచ్చు, లేదా ధన విషయంలో అవ్వచ్చు, మరి ఏ విషయంలో అవ్వచ్చు, ఖచ్చితంగా వాడు గాలి పీల్చుకుంటుంది అందుకే అన్నమాట. అది కనుక పోయిందనుకోండి ఆశ, గాలి పీల్చుకోవడం కూడా మానేస్తాడు. ఇంకెందుకు నా బ్రతుకు నాశనం అయిపోయిందని గాలి పీల్చుకోవడం అంటే అది కదండి, చచ్చిపోతాడని అర్థం. ఉరి తీసేసుకుంటారండి, దేనికి అనుకున్నది నెరవేరలేదు, ఎంటనే తాగేస్తారండి, అనుకున్నది జరగలేదు. అంటే ఏమనుకున్నావు, నాకు మోహం ఉంది, నాకు పిచ్చి ఉంది, ఆ పిచ్చి అనుకున్నాను, ఆ పిచ్చి జరగలేదు. ఇప్పుడు ఎలా, అప్పుడప్పుడు నండి 10th class అయ్యి చదివేటప్పుడు క్రికెట్ చూసేవాడిని నేను. క్రికెట్లోనండి చివరిలో ఉత్కంఠది అయిపోతుంటుంది అనమాట, ఎన్ని బాళ్ళు ఉన్నా ఎన్ని పరుగులు కొట్టాలి. ఇలాగ నేను ఇంకా చూసుకోండి, పక్కోడు ఏమంటున్నా ఏం చేస్తున్నా, రెప్ప కూడా ఏమండి, ఎందుకంటే బాల్ కానీ మిస్ అయిపోద్దామనండి, మనవాడిది కాదు వాళ్ళాడిది, అంత పిచ్చి అనమాట. ఇలా ఆడుతూ ఆడుతూ ఆడుతుండి గాల్లోకి బాల్ వేసినప్పుడు గాల్లో కొట్టగానే సిక్స్ అవుట, సిక్స్ అవుట, అలా ఉండి ప్రాణాలు అడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారండి. అంటే ఏం చేశారు తెలుసా, అందులో ఆ మోహంలో పడి గాలి పీల్చుకోవడం మానేశారనమాట, చచ్చిపోయారు. అంటే అనుకున్నది జరగకపోతే చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోడు, పైకి ఎగిరింది పట్టేసుకుంటాడేమో, అవతల పట్టి వాడైతే ఎవడన్నా శిక్ష వెళ్ళిపోద్దేమో, ఆడు చచ్చిపోతాడు అక్కడ. అది ఇంకా కింద పడలేదు, ఏం డిసైడ్ అవ్వలేదు. పిచ్చి ఎందుకు చచ్చిపోయాడు, బెట్ కాసాడు, బెట్ కాసాడా, ఆహ్ నా దగ్గర ఎంత ఉంటుంది బెట్, మాది నగ్గు. ధనం, ధనమోహం చివరికి చంపేసింది ప్రేమిన వాళ్ళరా. చాలామంది వార్తలు వచ్చిపోరండి అలాగా. అదే అంటున్నాడు, కామాతురత వలన గాలి పీల్చును, అవి కలుసుకున్నప్పుడు దాన్ని త్రెప్పగలవాడు ఎవడో, దాన్ని ఎవడో ఆపలేడు. దాని వెదకు గాడిదలలు ఏదియో అలసి ఉండదు, దానికి అలసటే రాదు. ఒక గాడితో పోలుస్తున్నాడు ప్రేమిన వలరా. దాని మాసములు అది కనబడును, జాగ్రత్త పడిని పాదములకు చెప్పులు తొడుక్కునము. ఇప్పటిదాకా లేవా మీకు చెప్పులు, ఇప్పటిదాకా లేవా చెప్పులు, జాగ్రత్త చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పులు తొడుక్కోండి మీరు, దేనికి చెప్పులు, మోహంలో నుంచి బయటికి రావాలంటే చెప్పులు తొడుక్కోవాలట. ఆగండి అయితే మళ్ళీ వస్తాను నేను. ఏం వేసుకోవాలి, మీరు కూడా చెప్పేసి రాపోరు మీరు లోపలికి, పెద్దగారు ఇదేంటి లోపలికి వచ్చేస్తాను చెప్పులతో ఆయన అంటాడు. ఎందుకంటే ఆయన బయటెట్టి వచ్చారు, మళ్ళీ వేసుకొని ఇస్తారా. మరి దేవుడు ఏంటని చెప్పులు వేసుకోమంటున్నాడు, ఏంటి చెప్పులు, ఈ చెప్పులేంటి. ఎఫెసీ పత్రిక 6:15 ఎలా ఉండమంటున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15 చదవండి. పాదములకు మామూలు హవ్వాయి చెప్పులు కాదు, పారాగన్ చెప్పులు కాదట, మరి ఏం చెప్పులు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోళ్ళు వేసుకోమంటున్నాడు ఆయన. అవి చెప్పులు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు, సువార్త వలనైన సిద్ధ మనస్సట ఉందా, అది ఉంటే మీ దారి బాగుంటుంది, అది ఉంటే మీరు సీహోరు నీళ్ళు తాగరు, అది ఉంటే జీవజన్మల ఓటైన దేవునితోనే నడిచిపోతారు మీరు. ఆ జోళ్ళు లేకపోతే, ఆ జోళ్ళు ఎక్కడ అమ్ముతారండి, మరి కొనుక్కోచ్చి రేట్ ఎక్కువ ఉంటాయి కదా జోళ్ళు. చాలా అర్థవంతంగా మాట్లాడతాడండి దేవుడు. జోళ్ళు కొనుక్కోవాలప్పుడు మనం వెళ్ళి ఏమండి, బైబిల్ ఇంకో మాట ఏంటంటే నువ్వు వెళ్ళి కాటుకు కొనుక్కో అంటాడే, కాటుకు దొరకదా మనకు ఐటెక్స్ బయట, కాటుక ఎందుకు కొనుక్కోమంటున్నాడు, దాని అర్థం చాలా వండర్ఫుల్గా ఉంటాయండి ఇవన్నీ. చెప్పులు అనగానే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అంటున్నాడు. నీ గొంతుకకు, నీ గొంతుక దప్పి కొనకుండాట్లు జాగ్రత్త తీసుకో. అంటే గొంతుకులో దప్పికి రాకూడదా, ఏం దప్పికిది, ఏం దప్పికండి ఇది, కింద కింద చెప్తాడు దానికోసం. అని నేను చెప్పినను, ఏం చెప్పాడట, జోడు తొడుక్కో దప్పి కొనకుండా చూసుకో అని చెప్పినను. నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని. అంటే మోహమే దప్పికనమాట. నేను అన్యులను మోహించాను దేవా, నువ్వు నాకు వద్దు, వారి వెంబడి నేను పోదును అని చెబుతున్నావు, నిన్ను ఎలా కాపాడుకోవాలమ్మా నేను అంటున్నాడండి ఆయన. ఎలా కాపాడుకోవాలి, సొల్యూషన్ చెబుతున్నాడు. అమ్మా నువ్వు నీళ్లు, ఏ నీళ్లు తాగుతున్నావు, మన కుండలో నీళ్ళు తాగు, అది మంచివి. అమ్మా ఏం చెప్పులు తొడుక్కున్నావు, పెరగన్ అవద్దమ్మా. సమాధాన సువార్త వలన సిద్ధ మనసిన జోడు తొడుక్కోమ్మా. అమ్మ దప్పు కొనకమ్మా, ఏం దప్పుకిది, మోహం, ఆ దప్పుకులోకి వెళ్ళకమ్మా.
చాలమ్మా నీ దప్పి తీర్చుకోవడానికి దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంతో సంతృప్తి చెందు, మౌనంగా ఉండు. అపవాది వ్యూహం ఇది, మోహం అనేది తెలియటం లేదు ఎవరికే, ఎవరికి తెలియటం లేదండి. చిన్నప్పుడు ప్రారంభం అవుతుంది, బల్లికి వెళ్ళినప్పటి నుంచి మేము బడికి వెళ్ళే వాళ్ళం. ఇక్కడే తూన్ దగ్గర మా బడి, నాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎక్కడ ఆగిపోయాను తెలుసండి, కొత్త ఆలిపోస్టర్ ఏదైనా స్థలాలు నిలబడిపోయేవాళ్ళు అంతే. ఎందుకు నిన్న లేదు ఇది వచ్చిందండి వాళ్ళని, మళ్ళీ కొత్తది మారిందని కూడా ఆగిపోవాళ్ళు. ఈ లోపల మా నాన్నగారు కానీ కనపడ్డాడు అనుకోండి, అక్కడ పెట్టుకొట్టేవాడు. ఎందుకు ఆగలేందుకు నడాలి. దేవుడు కూడా అంతే ప్రేమని మరలరా, ఆగుతున్నారా? టెక్నాలజీ పెరుగుతుంది కదా ఆగుతున్నారా? ఏదో ఉందనుకుని ఆగుతున్నారా? ఆక్కండి, ముందు కొనసాగండి. ఆగేరా మీరు మోహంలో పడిపోతారు, పడ్డారా నాకు మీకు దక్కరు దక్కరు. కాబట్టి జాగ్రత్త తీసుకోండి అని ఎన్నో విషయాలను ఆయన జాగ్రత్త చేస్తున్నాడు. ప్రేమన్నది సొల్యూషన్ అని చెబుతున్నాడు. అందుకేనేమోనండి ఈ మోహోద్రేకం అనే మద్యం విషయంలో కూడా మాట్లాడుతూ ఆయన ఒక బ్రహ్మాండమైన రహస్యాన్ని మనకు తెలియజేస్తాడు. చివరిగా ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఆయన సొల్యూషన్ చెప్తాడు. ప్రేమైన వరలరా, ఇలా ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో చెబుతాడు, అలా ఉండకపోవడానికి కారణం ఏంటో చెబుతాడు, అలా ఉండడానికి ఏం చేయాలో చెబుతాడండి. చాలా వండర్ఫుల్గా ఉంటుంది, కాకపోతే మనం కింద నుంచి పైకి వెళ్ళాలి. చూద్దాం 14వ అధ్యాయం 9వ వచనం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగో చెప్పాను. ఎన్నో దూత, ఇంకా 2 దూతలు ఏం చెప్పారో తెలియదు మనకి కదా. చూద్దాం, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ముద్ర వేయించుకుని ఎడలా ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును, నరకంలోనికి పోతున్నారు వీళ్ళంతా అంటున్నాడు. దేనికి, దేనివల్ల? ఇదిగో క్రూర మృగం దాని ప్రతిమ, అదే వెళ్తుంది ఈ లోకాన్ని, అదే వెళ్తుంది ఈ ప్రపంచాన్ని, దాంట్లోనికి వెళ్ళిపోతాడు ప్రతి ఒక్కడు. ఎందుకంటే మోహం, మోహోద్రేకం, ధనం, వ్యభిచారం, ఏదో గొప్ప లేకపోతే ఇదే ప్రతిష్ట అనుకుంటాడు. దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు మీరంతా? మీ ప్రెస్టేజీకా? మీ ప్రెస్టేజీకి నమ్ముతున్నారా? మిమ్మల్ని కాపాడుకోవడం నమ్ముతున్నారా? ప్రెస్టేజీకి నమ్మే వాళ్ళు ఉన్నారు లోకంలో చూడండి. కావాలంటే ప్రెస్టేజ్, మేము మా జాతి మా కులం ఈ దేవుడా చీపుగా చూస్తారు ప్రేమైన వాళ్ళ. అంటే ప్రెస్టేజ్ అనమాట నీకు, దేవుడు ఎవడన్నది కాదు నీకు, నీకు సరిపోయేది అవడం చూసుకుంటాం అనమాట, అంతేనా? అయిపోతారు వీళ్ళంతా అని చెప్తున్నాడు. దేనికి, దేనికో చెప్తున్నాడు చూడండి. 8వ వచనం, వేరొక దూత అంటే దీనికంటే ముందు వచ్చిన ప్రమాదం ఏంటో చెబుతున్నాడు. ఎందుకు ఈ క్రూర మృగానికి దాని ప్రతిమకు నమస్కరించి బలైపోతున్నారు నరకానికి పోతున్నారో చెబుతూ వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి, ఇతని వెంబడి కాదు ఇతని కంటే ముందొచ్చి, మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయినని చెబుతున్నాడట. అంటే వీళ్ళంతా ఏం తాగారట? సమస్త ప్రజలకు ఏం పట్టించాడట? అపవాది మోహోద్రేకముతో కూడిన వ్యభిచార మద్యం, అది పట్టించగానే వీళ్ళందరూ ఏమైపోయారట? దేవుణ్ణి మార్చేశారట, క్రూర మృగాన్ని కోరుకున్నారట, దాని ప్రతిమకు మొక్కుతున్నారట. దాని ప్రతిమే రూపాయి. రూపాయి పాట విన్నారా? రూపాయికి రూపాయలు ఎందుకని పాడని చెప్పాం. రూపాయి మీద ఉన్నది ఎవరు ఎవరు బొమ్మ అనుకుంటున్నారు మీరు? 100 రూపాయల మీద 100 బొమ్మ, 1000 రూపాయల మీద 1000 బొమ్మ అనుకుంటున్నారా? ఆ రూపాయలన్నీ ఒకడవే బొమ్మ, వాడే అపవాది, వాడే అపవాది. ఎప్పుడన్నా చూడండి బైబిల్లో డబ్బులు పెడతాం, ఏమంటే బైబిల్లో నుంచి అలా ఎక్కువ కింద పడిపోయింది అనుకోండి, గబగబా తీసి కళ్ళగద్దుకుని మళ్ళీ జోలు పెట్టుకుంటామని బైబిల్లో పెడితే పడిపోతుందని. అప్పుడప్పుడు బైబిల్లో పడిపోతుంటుంది, తీసి బూడిది. ఎవరిని కొడుతున్నాం? మరి రూపాయని కొట్టచ్చు కదా, అలాగే కొట్టం దానికి కళ్ళు కళ్ళు రా తొక్కేస్తున్నాం. ఎడం చేస్తున్నాడు రా బొత్తుకని సెంటిమెంటు. అదేంటి ఇదేంటి? మా పిల్లలు కూడా చెప్పానండి, పొరపాటుని కానీ ఇలా చూస్తున్నాడు జారినా, ఆడి కాళ్ళు అక్కడ కనపడినా వెంటనే మోకరం ఇలా పెట్టుకుంటాడు, ధ్యానంలో పోతాడు చాలాసేపు, తిడతానేమోనండి. క్షమాపణ, పొరపాటు జరిగిందా? క్షమాపణ. ఏంటనుకుంటున్నారు? దైవం, దేవుని రూపం, వాక్యం,
అది మనం నిలబెడుతున్న ప్రియమైన వాళ్ళ ఈరోజు ఇన్ని విషయాలు అలా తెలిసిన మనకి దేవుడు మాట్లాడి తన మనసైన ఈ గ్రంథంలో నుంచి వెతుక్కుంటున్నాం. చూసారా, మోహం ప్రపంచానికి తెలియలేదని ఎందుకని విషయం, ఎందుకు నాశనం అయిపోతున్నాయి బ్రతుకులు, మోహం మోహం అదే చెబుతున్నాడు ఆయన. ఇంకా చూడండి ఇక్కడ మీరు 9వ వచనం నుంచి ఏం చూసారు తెలుసా, క్రూర మృగానికి దాని ప్రతిమకు నమస్కరించి నరకానికి పోవడం చూశారు. అంతేనా? 8వ వచనంలో ఏం చూశారు తెలుసా, అలా పోవడానికి కారణం చూస్తున్నారు, అలా పోవడానికి కారణం చూస్తున్నారు. మరి దీని నుంచి రక్షింపబడడానికి సొల్యూషన్ ఏంటి ముందు చెప్పేశాడు అది 6వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనముకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమును ఎగురుచుండెను. ఏం తీసుకుని? సువార్త, సువార్త తీసుకుని ఎగురుతున్నాడట, ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచండి, మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచండి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దేవునికి భయపడండి, వీటిని కలుగ చేసిన వానికి నమస్కారం చేయండి. ఎందుకు వీటిని కలుగ చేసిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు. నమస్కరించండి, ఆయన చెంతకు రండి, దేవునికి భయపడండి. మిమ్మల్ని తప్పించే నాదురు ఆయనే ఈ ప్రపంచంలో. ఆయన గూర్చిన వార్త, నిత్య సువార్త దూత మోసుకొస్తుంది చూడండి. వచ్చిందా మీ ఏరియాకి? వచ్చిందా? పట్టుకొచ్చిందా దూత? నిత్య సువార్త, మనల్ని కాపాడే సువార్త ముందే మన చెంతకు వస్తుంది. ఆ తర్వాతే మోహోద్రేకముతో కూడిన వ్యభిచారం మద్యం పట్టించేస్తుంది. ఎంతమంది తాగుతారు ఇప్పుడు? మనలో వాళ్ళు తాగుతారు ఎవరన్నా? త్రాగినవాడు క్రూర మృగానికి దాని ప్రతిమకి నమస్కరించి నరకానికి పోతున్నాడు. త్రాగనివాడు నిత్య సువార్తను అంగీకరించి క్రీస్తు ద్వారా పరలోకానికి చేరిపోతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, చూసారా మోహం. ఈ మోహాన్ని జయించాలంటే సువార్త వలనే సాధ్యం. ఈ నిత్య సువార్త విషయంలో జాగ్రత్త కలిగి ఉండనంటున్నాడు. ఇంకా మీరు చూడాలంటే 14వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య చాలా చక్కగానండి. దీన్ని ఎలా విడగొట్టుకున్నానండి ఈ అధ్యాయాన్ని? మొదట పరలోకంలో ఉండడం, అసలు పరలోకానికి వెళ్ళడానికి ఆధారం సువార్త, ఆ సువార్త వినకుండా చేసేది అపవాది మోహగ్రత, అలా మోహగ్రతలోనికి వెళ్ళిపోయినవాడు నరకానికి పోతున్నాడు. అలా కాకుండా అందరూ నరకానికి పోతున్నారు. కారణం ఏంటంటే మోహోద్రేకంతో కూడిన వ్యభిచార మద్యము. ఇది త్రాకుండా ఉండాలంటే ఇంతకుముందు నిత్య సువార్త విని ఉండాలి. ఈ నిత్య సువార్తను వింటే అప్పుడు పరలోకానికి వెళ్తారు. చూసారు మీరు మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు అదే చూస్తారు. చూడండి 2వ వచనం. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దం వీణులు వాంఛించున్న వైనుకుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి. అయ్యి బాబు ఏమన్నాడండి ఇక్కడ? మరి ఏం చేయాలంటారు? స్త్రీ సాంగత్యాన్ని అసలు ఎరగని వాడే ఉండాలట పరలోకానికి వెళ్ళాలంటే. నేను వెళ్తానా? వెళ్తానా? మరి ఇంకెందుకు చెప్పండి ఈ బాధ? ఏం చేయాలి ఇప్పుడు? కొత్త సంఘం సృష్టించాలి ఇప్పుడు. పెళ్ళి చేసుకోకూడదు, పెళ్ళే చేసుకోకూడదు, అంతేనా? ఏదైనా చేయొచ్చు అన్నమాట. స్త్రీ సాంగత్యం అన్నది స్త్రీతో ఎవరిని పోలుస్తున్నాడు తెలుసా? నీ భార్య కాకుండా ఎవరైనా అయితే అది స్త్రీ సాంగత్యం. భార్యను దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇవ్వని దాంతో నువ్వు వ్యభిచరిస్తే, నువ్వు మోహంలోకి వెళ్ళిపోతే, అలా ఉంటే నువ్వు రావు అంటున్నాడు అన్నమాట. అపవాది వ్యూహం అది, అది మోహం, అది అమోహంలో నువ్వు పడకూడదు అంటున్నాడు. అందుకే స్త్రీ సాంగత్యం ఎరుగిన వారిని అండి. గొర్రెపిల్ల ఎక్కడికి పోవును? గొర్రెపిల్ల ఎవరు? గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కడికి వెళ్ళా ఆయన వెంబడింతురు. ఎక్కడ? పరలోకంలోనా భూమి మీద? ఆయన ఎక్కడ వెంబడింతురు? మీరు ఎక్కడ చూస్తున్నారు వీళ్ళని? పరలోకంలో. ఆ పరలోకంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే స్త్రీ సాంగత్యం ఎరగిన వారు ఎక్కడ? పరలోకంలోనా? ఎక్కడ? గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికి పోతారట. ఎక్కడ? పరలోకంలో కాదండి, ఇక్కడ. అక్కడికి వెళ్ళిన వారు ఎలా ఉన్నారంటే ఈ భూమి మీద ఇదిగో ఇలా ఉన్నవారు అని చెబుతున్నాడు మన కోసం. అంటే స్త్రీ సాంగత్యంలోనికి వెళ్ళని వారు, తర్వాత అంటే మోహంలో ప్రవేశించిన వారు, తర్వాత గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తున్నాడు, వెళ్ళిపోతున్నారట. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు.
ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడో చోట ఉన్నాడండి ఆయన. నిద్రపోడు, తిండి తినడం, పదండి వెళ్ళిపోదాం. ఏ నితీశ వార్త దూత, అబ్బా మరి మనం వెళ్తున్నాం అక్కడికి. సెమినారా? సెమినారే కదా బూ, మరి ఇంకేముండలో. ఏం చెప్తారంటే పాఠాలు అంతే కదా. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అక్కడికల్లా వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అంటున్నాడండి. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లోని కొనబడినవారు, క్రీస్తు రక్తంతో కొనబడినవారు. ఎవరి కోసం? అమ్మా బాప్తిసం పొందారా మీరంతా? మిమ్మల్ని ముగించేస్తాను ఇక, నిరసలు వచ్చేసినట్టున్నాయి కదా. పొందారా? ఎవరికోసం పొందారు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చెప్తున్నాడు చూడండి, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ లైఫ్లో ఎవరికి? దేవునికి అటండి. మనుషుల్లో నుండి కొనబడ్డారు క్రీస్తు రక్తం చేత. వీరు నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనిందులు అని చెప్తున్నారు. ఉన్నామా మనం? అలాగే వెళతాం మనం పరలోకం. మరి మోహం విషయంలో దేవుడు ఏదైనా మాట్లాడాడు ఇంకా? ఎలా తప్పించుకోలే చెప్పాడండి కదా, చాలా వండర్ఫుల్గా ఉంది. ఒకవేళ తమ్ముళ్ళు ఎవరైనా కనుక అన్నయ్య ఇంతకు ముందే నేను సుందరరాంగిని చూశాను అన్నారనుకోండి, మరి సొల్యూషన్ చెప్పలేదు అనుకోండి, నేను నిజమే చేతులు కాలేక చెప్పాడు పాఠం, మరి ఏంటి ఉపయోగం అనే ప్రమాదాలు ఉంటాయి. చెప్పాలి కదండి అది కూడా, మరి ముగింపులు వాళ్ళ కోసం. ఒకవేళ ఎవరైనా ఎవరినైనా మోహించుంటే ఏం చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయండి, బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఈ పాఠం ఇక్కడితో సమాప్తం, ఇది మీకు కాదు తమ్ముళ్ళు. అంతకుముందే ఎవరినైనా చూశాను నా మనసు చిల్లడిపోయింది, నేను ఉండలేకపోతున్నాను, ఇలాంటివి డైలాగులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇప్పుడు. సరే ఒక్క మాట చూసేసి ముగించేసుకున్నాను. చివరిగా తమ్ముళ్ళ కోసం, అందరి కోసం కాదు. చూడండి, ఇస్రాయల్లో యుద్ధానికి వెళ్ళేవారండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న సంపదను తెచ్చేసుకునేవారు. అక్కడ ఎవరైనా అందగత్తులు ఉంటే భార్యలుగా తెచ్చుకునేవారు. అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉంటే కనుక ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ 21వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 10వ వచనం నుంచి, నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను. మీరు ఫాలో అవ్వట్లేదు అనమాట. 163 పేజీ అండి, పాత నిబంధన ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 10వ వచనం. వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించన్నారంటే మీరు చూస్తున్నట్టే బైబిల్ గీయండి కింద గీత. ఏంటిది? ఎవరి వల్ల వస్తుంది ఇది? ఇది ఎవరి వ్యూహం? అయ్యో నా బిడ్డ వ్యూహంలో పడిపోడు. ఇప్పుడు ఎలా మరి? నియమ నిబంధనలు వర్తించును. ఒకవేళ తమ్ముళ్ళు ఎవరని పాట వినకముందు ఏదైనా ఉంటే నియమ నిబంధనలు ఉన్నాయి. పాఠం విన్న తర్వాత అయితే మోహంలోకి వెళ్ళడానికి అసలు అవకాశమే లేదనమాట. అర్థమైందా? ఏంటి నియమ నిబంధన, ఏం చేయాలి చెప్తున్నాడు చూడండి. చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సయ్యి, నువ్వు మోహించావంటే ఏమై ఉండాలి నీకు? పెళ్లి చేసుకోవాలనిపించాలి ఫస్ట్. తర్వాత నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమెకు గుండు కొట్టించి. ఎవరికి? ఆ చూడగలరా మీరు ఏం చూసి మోహించారో? మరి ఇప్పుడు గుండు కొట్టించేస్తే చూడగలమా? ప్రేమ ఎలా ఉంటుందో చెప్తున్నాడండి. గుండు కొట్టిన చేసినా ఏం చేసినా ప్రేమ పుట్టుకొస్తుంది నీకు మళ్ళా? దేవా అక్కడ ఏదో అనుకున్నాను గుండు కొట్టిస్తే అసలు బాగాలేదు ప్రభువా. అయితే వదిలే ఎలాగ దాంట్లోకి, మనం గుండు కొట్టించుకోమంటలేదు. మనం ఎవరిని ప్రేమించాము? ఎవరిని ఉన్నారా తమ్ముళ్ళు ప్రేమించిన వాళ్ళు? తెలండి గుండు కొట్టిందాం, అప్పుడు నచ్చుతుందో లేదో చూద్దాం. గుండు కొట్టించి తర్వాత గోళ్లను తీయించుకుని తన చెరబట్టలు, ఎందుకంటే గోల్డ్ అంటే లేడీస్కి చాలా బాగా ఉపయోగపడతాడండి టెక్నిక్. ముందే పీకిపడేమంటున్నాడు దేవుడు. గోల్డ్ రంగు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అసలు గోల్డే లేకుండా చేయాలంటున్నాడు. తర్వాత తమ చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినములు. ఇప్పుడు బాగుంటుందండి సంగీతం ఇంట్లోను. ఏంటో చెప్పండి, ఒక నెల ముట్టుకోకూడసమండి, చచ్చిపోతాం మళ్ళీ లోపల. దినాలు గడాలి, మోహి ప్రేమలో పడ్డోళ్ళకి అందరికీనండి ఇది. మీరు అనుకుంటున్న ప్రేమ, బైబిల్ చెబుతున్న మోహం. అప్పుడు ఏం చేయాలట? ఒక నెల దినములు గానక చేరి తన తండ్రులను గూర్చి
ప్రలాపము చేయుటకు నీవు ఒక ఆమెకు సెలవు ఇవ్వవలెను. ఉదయం నుంచి రాత్రి దాకా ఏక సంగీతం ఇంట్లోను. నాన్ను నన్ను నువ్వు కాపాడుకోలేపో నాన్ను, ఈ దరిద్రుడు నన్ను తీసుకొచ్చేసాడు నాన్ను, నన్ను పెళ్లి చేసుకుంటాడు నాన్ను, నా గుండు కొట్టించేసాడు నాన్ను, నా గోల్డ్ పీకేసాడు నాన్ను. రోజు ఈ సంగీతం వెంట ఉండాలి, నువ్వేమన్నా సరే నిన్నే చేసుకుంటానే అనిపించాలి రోజు. లేదు ఏడిపిన తర్వాత బాబు ఇది వద్దురా బాబు అనిపించింది అనుకోండి పంపించే. చెప్తున్నాడు చూడండి. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లు చేసుకుని వచ్చును, ఆమె నీకు భార్యగును. అంతేగాని దాసి కాదు. ఒకవేళ నీకు మరలా భార్య అయిపోయిన తర్వాత ఇష్టం పోయిందేమో అయితే ఆమె నువ్వు గణపరచాలంటున్నాడు. మరలా మనది కాదు, పక్క దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాం, అమ్మా నాన్న చూసింది కాదు, కాలేజీలో పరిచయం అయింది, బస్టాండ్లో మోహం వెనక తిరిగింది, మనం బాగా చూసాం, కళ్ళు కళ్ళు కలిసినాయి, ఎక్కడికో పోయాం. అప్పుడు ఏం చేయాలి? నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ. ఓ ఐ లవ్ యూ టు. గుండు కొట్టించుకుంటావా? గోల్డ్ పీకింగ్ చేసుకుంటావా? మా ఇంట్లోకి వచ్చి ఏడుస్తావా నెల రోజులు? ఏ అప్పుడు చేసుకుంటాను మరి, ఒప్పుకుంటుంది అవుతాయినా? ఖచ్చితంగా అలా చెప్పి తీరాలన్నమాట. అవ్వదు కనుక అప్పుడు ఏం చేయాలి? నీ మొహం చూస్తే గుండు కొట్టించుకుంది అలా కనబట్టలేదు అసలు, నాకు వద్దులేని విడిచిపెట్టేయాలి, లేదా గుండు కొట్టించుకోవడం సిద్ధపడాలి. మొక్కెం మంటలు లేదు, మొక్కు కాదు, మొక్కు స్టైల్గా ఎక్కడికి వెళ్ళి నీ గుండు కొట్టించి చేసుకున్నాను తెలుసా అని కాదు. నువ్వు నీకు కావాలంటే ఇదిగో నీ కోసం ఆమె తగ్గాలి. నీకు కావాలంటే నువ్వు ఆమె ఎలా ఉన్నా సరే ఆమె నువ్వు ప్రేమించాలని ఒక నిబంధన పెడుతున్నాడండి. వండర్ఫుల్ అండి ఇది. ఇన్ని బాధలు మనకి ఎందుకు చెప్పండి? ఎవర్రా మీ ఇంట్లో గుండు కొట్టించి ఓడుతుంది అని అనుకుంటే ఎవడన్నా సచినంత పని వద్దు మనకి. ఎందుకు ఈ మోహం? ఇది దేవునికి ద్రోహం. వద్దండి, ఇది చాలా ప్రమాదకరమైన వ్యామోహం, ఇది అపవాది వ్యూహం. పడ్డామా పతనమే, నరకానికి జారిపోతాం. కాబట్టి ఎప్పటి నుంచి మన పిల్లల్ని సెట్ చేయండి, టీవీల జోలికి వెళ్ళవకండి. ఎక్కడైనా గ్రీటింగ్లు గీటింగ్లు ఉంటే తీసిపడండి ముందు అర్జెంటుగా. ఫోటో చాలా ప్రమాదం, చాలా. ఎవడు దేవుడు మన తండ్రి అండి. మనం ఎలా మనల్ని కాపాడుకోలేకపోతున్నామో అదంతా వివరిస్తున్నాడు చూడండి. వండర్ఫుల్ అండి. అపవాది వ్యూహమే మోహం. ఈ మోహంలో పడిపోకుండా ఉండడమే దేవునికి మన జీవితాలను సమర్పించి ఆయన కోసం బ్రతకటం. బ్రతుకుదామా? మన వల్ల అవుతుందా? కష్టంగా ఉందా? కష్టంగా ఉన్నా సరే మన జీవితాలు నెరవేరుద్దాం. ఇంతవరకు మన జీవితం ఒక ఎత్తు, ఇక్కడ నుంచి మరో ఎత్తు. ప్రియమైన వరలరా, బ్రతుకుదాం. ఆయన కోసం బ్రతుకుదాం, సువార్త కోసం బ్రతుకుదాం, సంఘ విస్తరణ కోసం బ్రతుకుదాం, ఆశలన్నీ చంపుకుని బ్రతుకుదాం, మోహానికి తావివ్వకుండా బ్రతుకుదాం. ఆ ప్రకారం దేవుడు మనల్ని తోడయ్యండి మనం బ్రతికించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మాకన్న తండ్రి, మీ పిల్లలైన మాకు నా తండ్రి ఎన్ని విషయాలను అతను వివరించారయ్యా. ఈ మోహం అనేది చిన్నదైనప్పటికీ నా తండ్రి దీని వెనక అపవాది ఉంది తండ్రి, వాడి వ్యూహం మీద అంతా కూడా మా జీవితాలను పతనం చేస్తున్నాడు తండ్రి. ఒక ధనం విషయంలో మోహం, ఒక విగ్రహాల విషయంలో మోహం, వ్యభిచార విషయంలో మోహం, మాది కాదు ఏదో మాకు కావాలన్న వ్యామోహం మమ్మల్ని నా తండ్రి మీకు దూరం చేస్తున్నాయి తండ్రి. జీవ జలములు కలిగిన మా కన్న తండ్రి, నీ పిల్లలైన మమ్మల్ని నా తండ్రి ఉన్నతమైన స్థితిలో నడిపించమని కోరుతూ మా జీవితాలలో నా తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైతే నపుంసకత్వంలోనికి వెళ్ళిపోయే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ మోహంతో నా తండ్రి మా బ్రతుకులను పతనం చేసుకోకుండా మమ్మల్ని కాపాడండి. మీ చల్లని దీవెన కృపా కరుణ మాపై ఎల్లప్పుడూ ఉంచి నడిపించమని కోరుతున్నాను తండ్రి. ఇదిగో ఈ దినం ఇంత మహత్తరమైన మీ జ్ఞానాన్ని మేము అర్థం చేసుకోవడానికి కారణమైన మీ కుమారుణ్ణి బలపరచండి దేవ. మరింత ఆయుష్కాలను అనుగ్రహించండి రానున్న తరంలో కాలంలో నా తండ్రి. ఇది ఇంతకంటే గొప్పవైన మాటలు మీ బిడ్డ ద్వారా ఈ ప్రాంతంలో వినిపించండి. మీ కుమారులను బలపరచండి. నమ్మకంతో ఇచ్చారు తండ్రి, వారి నమ్మకాన్ని నా తండ్రి అమ్మకానికి పెట్టకుండా వారి పిల్లలను నా తండ్రి గొప్ప బోధకుల్లా తీర్చిదిద్దే కృపను నీ బిడ్డనైనా నాకు ఇచ్చి నన్ను నడిపించమని కోరుతున్నాను దేవ. కుటుంబాలు ఉన్నాయి తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబాల్లో కలతలు ఉన్నాయి తండ్రి, వాటిని మీరే రూపుమాపండి. మీ మహాకృప తోడుగా ఉంచి ప్రతి విషయంలో మీ కాపుదల నుంచి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ వందాలండి. ఒక 5 నిమిషాలు వేచండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు మనకి ఇంత వాక్యం వినిపించినా మరి మా